ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం శ్రుతేస్తు శబ్దమూలత్వాత్. అంటే టాపిక్ ఏమిటంటే, చేతనం బ్రహ్మ జగత్కారణం అని ఎలా అంటారు? ఇది పెద్ద సమస్యది. ఇది ఎంత ప్రధానమైన సమస్య అంటే, కేవలం ఈ సమస్య కారణంగా ద్వైతం అద్వైతం అనే తేడా వచ్చేసింది. చేతనం బ్రహ్మ ఉపాదానము కాదు. చేతనము దేనికి ఉపాదానం కాదు, అది నిమిత్తంగా మాత్రమే ఉండగలుగుతుంది తప్ప ఉపాదానం ఎన్నటికీ కాదు. ఉపాదానం అయితే జడమే అవ్వాలి ఉపాదానం. అదే ఆత్మజ్ఞానం. అలా కాదండి, జడము చేతనము అనే విభాగమే కల్పితము కాబట్టి ఏది ఉపాదానమో అది ఏ నిమిత్తము కూడా అంటే అద్వైతమైంది. జడం వేరు చేతనం వేరు. చేతనము నిమిత్తమవుతూ ఉంటుంది, జడం ఉపాదానమవుతుంది అంటే ద్వైతమని చెప్తున్నారు. అదే ద్వైతాద్వైతముల మధ్య ఉండే మౌలిక భేదము మీకు నిమిత్త ఉపాదాన కారణములను బట్టి వచ్చింది. తర్వాత డార్విన్ లాంటి వాడిని ఆయన మతద్రోహి అని చిత్రించారు అప్పట్లో. అతనికి ఆ విధంగా ముద్ర వేశారు. ఈ డార్విన్ మతద్రోహి అనే ముద్ర వేశారు. ఆప్నువంతాని ఆత్మా ఇతి ఉచ్యతే. ఓకే, ఆ ముద్ర ఎందుకు వేశారంటే, అతను ఏమన్నాడంటే మెటీరియల్లే కాదు ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడే ఉందన్నాడు. ఇప్పుడు ఒక పక్షి యొక్క బీక్ డెవలప్మెంట్లో కానీ, ఒక పశువు యొక్క అంగముల యొక్క డెవలప్మెంట్లో కానీ మెటీరియల్ ఇక్కడే ఉంది. తిన్న ఆహారం నుంచి అవన్నీ డెవలప్ అవుతున్నాయి. అయితే దాని వెనుక ఉండే ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడే ఉందన్నాడు. ఒక పశువులో వచ్చే మార్పులు, ఎవల్యూషనరీ ప్రాసెస్లో వచ్చేటువంటి మార్పులన్నింటినీ మెటీరియల్ ఇక్కడి నుంచే వస్తుంది, కానీ దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు పెరుగుతోందంటే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి తినే అన్నం నుంచి వచ్చింది. ఇక స్వర్గం నుంచి రానక్కర్ ఎక్కడో స్వర్గం నుంచి ఎవడో డ్రాప్ చేస్తూ ఉండక్కర్లా. తల్లి తినే ఆహారం నుంచి వచ్చింది మెటీరియల్. ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? డార్విన్ అన్నాడు, అది కూడా ఆ ఇంటెలిజెన్స్ కూడా ఆ పిండంలోనూ ఆ గర్భంలోనూ ఉందన్నాడు. హెవెన్లో ఉందన్నాడు పోప్. అక్కడ వచ్చింది తేడా. ద్వైతానికి అద్వైతానికి అంత మౌలికమైన భేదము కలదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోదగ్గవి తప్ప దానికి ఒక మతం రంగు పులిమి మతమునకు చెందిన సిస్టమ్స్లో దాన్ని కూర్చోబెట్టి అభిషేకాలు అవి చేసుకుంటూ కూర్చుంటే ఏమీ అయ్యేది ఏమీ కాదు. ఇది ఇట్ ఈజ్ నాట్ ఎ రిచువల్ థింగ్. ఇట్ ఈస్ దిస్ ఇస్ నాట్ అబౌట్ రిచువల్. మీరు రిచువల్ చేయదలుచుకుంటే చేసుకోండి, అది వేరే సంగతి. దిస్ ఈజ్ అబౌట్ ఎ విషన్. విషన్ ఆఫ్ వన్నెస్ వెర్సెస్ విషన్ ఆఫ్ మల్టిప్లిసిటీ. సో చేతనం బ్రహ్మ జగత్కారణం అన్నది ఆ విషన్ ఆఫ్ వన్నెస్. అది చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన, చాలా రివల్యూషనరీ ప్రతిపాదన కూడా. ఎందుకంటే చపాతి పిండి నుంచి తయారవుతోంది, పిండి గోధుమ నుంచి తయారవుతోంది, అలాంటి దానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు, స్థూలంగా ఎవడైనా చెప్పగలుగుతాడు. మట్టి నుంచి కొండ వచ్చింది, ఆ రకంగా నిమిత్తం వేరే ఉంది. ద్వైతానికి తెలివితేటలు ఎందుకు? చుట్టూ చూస్తే కనపడేది ద్వైతమే. చుట్టూ చూస్తూ కనపడేది సత్యము కాదు అని తెలియడానికి చాలా తెలివితేటలు ఉండాలి. మీకు ఇది తెలుసో తెలియదో, మీరు గమనించారో లేదో, నేను గమనించాను, సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు అని ఇప్పటిదాకా మన జ్యోతిష్కుల్లో చాలామందికి దే ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. యు నో దాట్ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని పంచాంగాల్లో ఉదయాస్తమయాలు పెట్టుకుంటున్నారు కనుక అవి యథార్థమనే వాళ్ళు అనుకుంటారు. అరే అవి కల్పితములు, ఒక వ్యవస్థలో భాగంగా ఉన్నమాట వాస్తవమే, బట్ స్టిల్ కల్పితములు అని వాళ్ళకి ఉండవు. ఏంటి, రియల్గా సూర్యుడు ఉదయించేస్తాడు, రియల్గా సూర్యుడు అస్తమించేస్తాడని అనుకునేవారు. మా చిన్నప్పుడు మా అమ్మగారు అలా అనుకునేవారు. సరే ఆవిడని కరెక్ట్ చేయడానికి పూనుకుని వద్దులే కరెక్ట్ చేయడం అనవసరం, ఆయన పెద్దవారిని అలా వదిలేసే నేను వదిలిపెట్టేశాను. కానీ వీళ్ళని ఎవడు కరెక్ట్ చేస్తాడు? ఊకని కరెక్ట్ దే. సో కంటికి కనబడుతూ ఉండేది ఏది గలదో
అది సత్యము కాదు, ఏది కనబడుతుందో అది సత్యము కాదు, ఉదయాస్తమయములు కనపడతాయి అవి సత్యము కాదు అని తెలియడానికి వాడు ఎంత సూక్ష్మమైన బుద్ధి గలవాడై ఉండాలి. ఇప్పుడు మనకి తెలిసిపోయింది కాబట్టి మనకు అది సరళమైన విషయంలా అనిపిస్తోంది, కానీ మొదటిసారిగా తెలుసుకున్నవాడు ఎంతటి బుద్ధిశాలి అయి ఉంటాడో మీరు గమనించండి. గెలీలియో తెలుసుకున్నాడు మొదటిసారిగా అక్కడ మన దగ్గర కాళిదాసాదులకి తెలుసు ఆ విషయం. కాబట్టి వాళ్ళు ఎంతో సూక్ష్మమైన బుద్ధి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. అలాగే ఈ ద్వైతము అనుభవానికి వచ్చేది సత్యము కాదు. జగత్తు తయారవడానికి జడ పదార్థము ఉండక్కర్లేదు, చేతనము నుండే జగత్తు ప్రకటమవుతుంది అని అన్నాడంటే వాడు ఎంత రివల్యూషనరీ ఆలోచన ఉన్నదో చూడండి మీరు. దాని మీద అబ్జెక్షన్, ఊరికే అనేస్తే సరిపడదు, అబ్జెక్షన్స్ అన్నింటినీ కవర్ చేసుకురావాలి. అబ్జెక్షన్ ఏమిటంటే నిరవయవ శబ్ద కోపహ, అది రెండవ అబ్జెక్షను. మొదటి అబ్జెక్షన్ కృత్స్న ప్రసక్తి. దీనికి ఈ అబ్జెక్షన్స్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలంటే శృతి ఆ విధంగా వాటిని బోధిస్తోంది. కనుక జగత్ సృష్టి సందర్భంలో మీరు శృతిని అనుసరించాల్సి ఉంటుంది. మీరు చుట్టూ చూసి కొన్ని ఇన్ఫరెన్సెస్ అనుమానములను పట్టుకుని, ఎలాగ అనుమానం ఎలాగో తెలుసునండి, వికారము అనేది ప్రతిదీ కూడా జడ పదార్థము యొక్క పరిణామము నుంచి పుడుతుంది, యథాఘట అని ఒక అనుమానం చేయడం, జడం నుంచే పుడుతుంది. అలాగే జగత్తు కూడా జడము నుంచే పుడుతుంది. అలాగే నిమిత్త కారణం అనేది చేతనమవుతుంది, లేకపోతే చేతనము నిమిత్త కారణమే అవుతుంది, యథా కులాలహ అని ఆ మాత్రం తెలివితేటలు మనకు మామూలుగా అనుమాన ప్రమాణం చేసి దానిని బట్టి జగత్ సృష్టిని నిర్ధారించడము తగదు అని శృతి అలా చెప్పింది. కాబట్టి ఈ అబ్జెక్షన్స్ రెండు నిలబడవు. దాని మీద ఇంకా అనేక ఆర్గ్యుమెంట్స్ చెప్పి ఈ ఆర్గ్యుమెంట్కి వచ్చారు. అయితే ఇక్కడ ఒక చర్చ ఒకటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు కొన్ని విషయములు ఉంటాయి, అవి తెలిసే విషయములు, మనం కంటితో చూసి బుద్ధితో ఆలోచించి తెలుసుకోదగ్గ విషయములు ఉంటాయి, వాటిని ఆ విధంగానే తెలుసుకోవాలి. ఇప్పుడు పాలు నీళ్లు కలిపితే కలుస్తాయా కలవవా, నూనె నీరు కలిపినప్పుడు కలుస్తాయా కలవవా, దీనికోసం వేదం దగ్గరికి వెళ్ళక్కర్లా. వేదం ఏం చెప్పింది కనుక్కోండి, వేదం ఏం చెప్పింది చూడండి. ఒక చోట చర్చ ఉంది, చలి వేస్తే ఉపాయం, ఆ చలి నుంచి కాపాడుకోవడానికి ఉపాయం ఏమి అని ఒక ప్రశ్న. చక్కగా నిప్పు పెట్టుకుని నిప్పు పక్కన కూర్చుంటే చలి నుండి కాపాడుకోవచ్చు అని సమాధానం. దీనికోసం వేదాన్ని మనం ఆశ్రయించాలా అని మీమాంస చేశారు. ఎందుకంటే వేదంలో మంత్రం ఉంది, కిగ్గుస్విద్ధిమస్య భేషజం, హిమస్య భేషజం కిం స్విత్, చలి వేసినప్పుడు దాని నుంచి బయటపడే ఉపాయం ఏమి అని ప్రశ్న. అగ్నిరు హిమస్య భేషజం అని సమాధానం, అగ్ని చలికి ఉపాయము. ఇది వేదంలో చెప్పారు, దీన్ని వేదం నుంచి తెలుసుకోదగ్గ విషయం ఇది కాదుగా, ఇది మామూలుగా మన లౌకికమైన పరిజ్ఞానంతో తెలుస్తుంది. లౌకికమైన పరిజ్ఞానం అనగానేమి, ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము అంతే. కళ్ళతో చూసి చెవులతో విని బుద్ధితో ఆలోచించి తెలుసుకునే దానిని లౌకిక పరిజ్ఞానము అంటారు. బుద్ధితో ఆలోచించడం కూడా ఉంటుంది దాంట్లో, అది వదిలిపెట్టేయకూడదు సుమండి. మీరు ఆలోచించడం వదిలిపెట్టేయద్దు దయచేసి, ఆలోచించడాన్ని అలా దాన్ని ఉండనివ్వండి, దాన్ని చంపేసి కూర్చోవద్దు. దాన్ని చంపేస్తే ఇంకా వాడు ఏం ఎందుకు పనికిరాడు. కొంతమంది పండితులను నేను ఎరుగుతున్నాను, పండితుల గురించి చెప్తున్నా, పండిత పామరుడు గురించి ఏం చెప్తారు, పామరుడు గురించి ఓ ఆశీర్వచనం చేసి ఊరుకోవడమే. పండితులు వాళ్ళు ఏం చేశారంటే యవ్వనంలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు కొన్ని గ్రంథాలని చదువుకున్నారు. కొన్ని వ్యాకరణం ఉందనుకోండి, కౌముది ప్రౌఢమనోరమ శబ్దరత్నం కయ్యటం నాగేశ పరమలఘుమంజూష ఇలాంటి ఓ డజన్ గ్రంథాలు ఉంటాయి, అవి చదువుకున్నారు, అవే వాళ్ళు చదువుకుంటారు అంతే. అవి 40 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేవాడికి అవన్నీ చదవడం అయిపోయింది, పరీక్ష ఇవ్వడం కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఆ గ్రంథముల పరిధి ఒకటి ఉంది కదా, అది దాటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు, ఆలోచించరు, మాట్లాడరు, వినరు. వాళ్ళు వ్రతం చేసుకున్నారు, మేము ఈ గ్రంథాల్లో ఉన్నది తప్ప అంతకు మించింది మేము మాట్లాడము, మేము వినము, మేము కనము అని ఆ గాంధీ గారి మూడు కోతుల టైప్లో ఉంటారు వాళ్ళు. వీళ్ళకి వ్యాఖ్యాతలో పేరు పెట్టారు,
వ్యాఖ్యాన కింకరాహ అని పేరు పెట్టారు. వ్యాఖ్యాతలే పెట్టారు ఆ పేరు, నే పెట్టిన పేరు కాదు. వీళ్ళు ఏవో 4-5 వ్యాఖ్యానం పుస్తకాలు ఇప్పుడు నేను చెప్పిన దానికి కింకరులు తప్ప వీళ్ళు, వీళ్ళు ఎప్పుడూ స్వతంత్రంగా ఒక్క ఆలోచన కూడా వీళ్ళు ఎప్పుడూ చేయరు. అలా ఉండకూడదు, ఆలోచించటం అభ్యాసం చేయాలి. సో ఈ విధంగా మనం ఆలోచించి, ఇదేదో నేను మీ పొద్దున్నే మిమ్మల్ని కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నానని అనుకోవద్దు, అక్కడ ఉన్న విషయమే చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించి తెలుసుకునే వాటి విషయంలో వేదమని శబ్దమని శృతి అని పెట్టద్దు. మీరు ఆలోచించి తెలుసుకోండి. కొన్ని విషయములు ఉంటాయి, అవి మన ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు గోచరము కానివి కొన్ని ఉంటాయి. అసలు ముందు అది యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేస్తావా చేయవా? దెర్ ఈజ్ ఎ రియాలిటీ విచ్ ఇస్ బియాండ్ పర్సెప్షన్ అండ్ ఇన్ఫరెన్స్ అని ఒక రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీకే దేవుడు అని పేరు, గాడ్ అనే పేరు ఆ రియాలిటీకి వచ్చింది. కంటికి కనబడే దాన్ని గాడ్ అని ఎలా అంటారు? అది తెలుస్తూనే ఉంది కదా. సో కంటికి కనబడుతున్న దానికి అతీతంగా కంటికి కనబడనిది, బుద్ధికి అందనిది ఒకటి ఉంటుంది. దాన్ని బియాండ్ రేషనల్, లాజిక్కి బియాండ్గా ఉంటుంది, అది బియాండ్ లాజిక్ ఉంటుంది. దాని విషయంలో మనం మహాత్ముల యొక్క అనుభవమును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ అనుభవం, వాళ్ళ అనుభవం మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా లభిస్తుంది అంటే ఆ అనుభవము మనకి శృతి రూపముగా లభ్యమగుచున్నది. బ్రహ్మ బ్రహ్మాస్మి అన్నది అదే ఆ మహాత్ముని యొక్క అనుభవం. ఆయన ఆ సర్వాత్మభావాన్ని అనుభవించి చెప్పినాడు అహం బ్రహ్మాస్మి అని. దీనికి దృష్టాంతంగా ఇంకొకటి కోట్ చేస్తూ ఉంటారు తరచుగా. ఆయన పేరు వామదేవుడు. ఆయన ఏమన్నాడంటే, అహం మనురభవం సూర్యశ్చ అని అన్నాడు. ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఈ జగత్తునంతని సృష్టించిన మనువును నేనే, ఎదురుకుండా ప్రకాశించే సూర్యుడు నేనే అన్నాడు. వారు పెడితే సరి ఏమిటో ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటని ఆశ్చర్యపడ్డారు అందరూ. ఇందుకే అతను సర్వాత్మభావమును పొంది అలా మాట్లాడాడు. ఆ అనుభవం దాన్ని శృతి అంటారు. అనుభవము నుండి ప్రకటమైన దానికి శృతి అని పేరు. అది మీరు వింటారు కాబట్టి శృతి. ఆ అనుభవం గలవాడు చెప్తాడు, అది మీరు వింటారు. అది మామూలుగా రైల్వే టైం టేబుల్ లాగా ముద్రించి పంచిపెట్టేది కాదు. ఆ అనుభవం గలవాడు చెప్తాడు అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఆయన అన్నాడు, అది మనం ఎవడో విన్నాడు. ఏమిటిగా నువ్వు అన్నది అంటే అది తెలుసుకోదగ్గది అని ఆ విధంగా. ఆ విన్నవాడు ఎవడో బుద్ధిమంతుడు. అది శృతి రూపంగా మనకి సమాజంలో వచ్చింది. దట్ ఈజ్ హౌ శృతి హ్యాస్ టు బి అండర్స్టూడ్. కాబట్టి ఏదైతే బుద్ధికి గోచరము కాదో దానిని మీరు ఈ శృతిని బట్టి మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బుద్ధికి గోచరమయ్యే దాని యందు మీరు మూర్ఖంగా దాని ఎడల ఉండవద్దు. బుద్ధికి గోచరమయ్యే దాని విషయంలో మీరు ఆలోచించి తెలుసుకుని ముందుకు అడుగు వేయండి. బుద్ధికి గోచరము కాదు అని నిర్ధారింపబడిన విషయంలో దాన్ని అన్నోన్ అండ్ అన్నోయబుల్ అంటారు. బ్రహ్మ ఉందనుకోండి, బ్రహ్మ అనగానేమే అని మీరు ముందుగా ఒక అడుగు ముందుకు వేసేప్పటికి వాళ్ళు అక్కడ ఏం చెప్తుంది శృతి, ఇది కంటికి అదృశ్యం, కంటికి కనపడేది కాదు అని చెప్పేస్తుంది ముందు. కాబట్టి కంటితో బ్రహ్మను చూసేద్దామనే ఆలోచన పక్కన పెట్టు ముందు. ఇప్పుడు కళ్ళు ఇలా అప్పగించి నాకు ఎక్కడ బ్రహ్మ ఎక్కడ బ్రహ్మ ఎక్కడని బస్సులు ఎక్కి రైళ్ళు ఎక్కి బ్రహ్మ కోసం తిరిగి వస్తాం, కంటికి కనబడేది కాదు అని చెప్పు ముందు. మొట్టిగా వేసి చెప్పు, వాడు వెండు లేకపోతే కంటికి కనబడేది కాదు అని చెప్పు. అది అర్థమైందా మీకు? ఈ పైన ఎప్పుడైనా కంటితో బ్రహ్మను చూసేసి ప్రయత్నం చేస్తారా? చేయద్దు. ఎందుకంటే మీరు ఆ ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు. అది వర్కౌట్ కాదు. సో ఒకడికి మలేరియల్ ఫీవర్ వచ్చింది. మలేరియల్ ఫీవర్ని రికగ్నైజ్ చేయటం అంటే తర్వాత డయాగ్నోస్టిక్స్ అన్నీ వచ్చాయి, ఆ బ్యాక్టీరియాని గుర్తుపట్టడం కష్టం అవుతుంది. ఒకప్పుడు అది బ్లడ్ టెస్ట్లో దొరక్కపోవచ్చు. వాడు మొత్తం దేశమంతా నాకు ఈ వ్యాధికి వాడు వైద్యం చేస్తాడు వీడు వైద్యం అలా తిరిగితే ఏమవుతుంది ఉపయోగం? దానికి ఏం చేయాలంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఆ మందు క్వినినో ఏదో వేసుకుంటే పోతుంది. అది ఆ విధంగా మీరు కరెక్ట్గా దాన్ని పట్టుకునేదాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది తెలుసుకుని. మూర్ఖంగా పరుగులు తీస్తే ఏమవుతుంది? కాబట్టి దేవుడు అనే ఆ పరమ సత్యం ఏదైతే కలదో దానికి దేవుడని మనం పెట్టుకున్న పేరు.
డూ అని పెట్టడం కొంప ముంచింది. డూ అని పెట్టకుండా ఉంటే ఎలా ఉండేదో, దైవము అని ఉంటే ఏమో ఎలా ఉండేదో, దైవము అని ఉంటే ఎంతో బాగుండేది. దైవము అన్నారనుకోండి, మీకు వినగానే ఏమనిపిస్తుంది, దైవము అంతా దైవం చేతిలో ఉందిరా, మన చేతిలో ఏం లేదన్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది, ఒక మహాశక్తి ఆపరేట్ చేస్తుంది, మనం దానికి అధీనంలోనే ఉన్నామని తెలిసిందా, అంతా దేవుడి చేతిలో ఉందన్నాడు అనుకోండి, దైవము తీసి దేవుడు పెట్టారనుకోండి, ఒక ఆయన అక్కడ కూర్చున్నాడని అనిపిస్తుందా లేదా, ఎంత కన్ఫ్యూషన్ క్రియేట్ అయిందో చూడండి. నిజానికి దీసి నేను పెట్టిన కన్ఫ్యూషన్ కాదు ఇది. ఒక ఆయన ఏమన్నాడంటే, ఐ విల్ నాట్ వాంట్ టు యూస్ ది వర్డ్ గాడ్ అన్నాడు. అతను టోలే ఎక్కహార్ట్ టోలే, నేను ఐ డోంట్ వాంట్ టు యూస్ ది వర్డ్ గాడ్ అన్నాడు. అంటే వీళ్ళంటే అదిగో నాస్తికుడు అంట. నాస్తికుడు ఏం కాదు ఆయన, ఆయన ఆస్తికుడే, మీకంటే బెటర్ ఆస్తికుడు. గాడ్ అనే మాట వాడేప్పటికీ మొత్తం క్రిస్టియన్ థియాలజీలో అంతా దడదడదడ వచ్చి కూర్చుంటుంది అక్కడ. అండ్ వీ డోంట్ వాంట్ టు గో ఫార్వర్డ్ విత్ ఇట్. చూడండి, ఆ డూ పెట్టడం వల్ల ఎంత సమస్య వచ్చిందో, వాటెవర్. కాబట్టి ఇంద్రియ గోచరము కానీ తత్వము ఒకటి గలదు. మరి అది ఎక్కడ ఉంటుందో చూపించండి. అరే దృశ్యము కాదు, అది అదృశ్యము. అయితే ఏ పుస్తకంలో ఉందో మేము చదివేస్తామంటే అది బుద్ధికి గోచరమయ్యేది కూడా కాదు. తార్కికులు ఏమంటారంటే, ప్రతి సర్వమును మేము తర్కబలంతో మేము సాధిస్తాము, అది బుద్ధికి గోచరమయ్యేది కాదు. మరి దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అవ్వాలా అక్కర్లేదు, అప్రోచ్ అవ్వాలి, దాన్ని అన్వేషించి తీరాలి. ఈ మాట నేను క్రితం క్లాస్లో కొంత వివరించినట్టున్నాను. ఆ క్వెస్ట్ ఫర్ ది అన్నోన్ ఉండాలి జీవితంలో, లేకపోతే ఈ నోన్లో సత్యం అనే భ్రమ కలుగుతుంది. ఇదో రహస్యం, క్వెస్ట్ ఫర్ ది అన్నోన్. ఆ అన్నోన్ యొక్క అన్వేషణ లేకపోతే ఈ నోన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని కప్పేస్తుంది. దానికి ఆకర్షణ ఉంటుంది, దానికి అది యథార్థమని అనిపిస్తూ ఉంటుంది, దాంతో అది కవర్ కప్పేస్తుంది, వైల్డ్ గ్రాస్ కవర్ చేసినట్టుగా కవర్ చేసేస్తుంది. కానీ నోన్ ఈజ్ అన్రియల్, జగత్ మిథ్యా అని ఎప్పుడైతే మీకు అది ఒక ఇన్నర్ ఇన్స్పిరేషన్ లాగా అలాగెప్పుడు వెలుగుతూ ఉంటుంది, అది ఇది ఇది సత్యం కాదు అని వెలుగుతూ ఉంటుంది అలాగా. అది వెనకాల నుంచి ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. సుఖం వచ్చినా ఇది సత్యం కాదు, దుఃఖం వచ్చినా ఇది సత్యం కాదు. అప్పుడు మీ అన్వేషణ, సత్యాన్వేషణ చాలా బాగా సాగుతుంది. ఎందుకంటే సత్యము అన్నోనే తప్ప నోన్ కాదని తెలుసు ఉండడము అది చాలా మౌలికమైన క్వాలిఫికేషన్, అర్హత. నేను చూశాను ఎంఎస్సీ చదివే రోజుల్లో, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివే వాళ్ళం, ఆ మొత్తం అంతవరకు సైంటిస్టులు కనుక్కున్న కెమిస్ట్రీని అంతని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసేవాళ్ళం. అక్కడ ఎలా ఉండేవంటే, ఈ రియాక్షన్స్కి ఆ సైంటిస్టుల పేరు ఉండేది, పెర్కిన్స్ రియాక్షన్, నోవెనాగల్ రియాక్షన్, అలాగంటే పేరు ఉండేది, ప్రతిదానికి పేరు ఉంటుంది. పరీక్షలో కూడా పేరుతో అడుగుతాడు వాడు. బెక్మన్ రీఅరేంజ్మెంట్, యు రైట్ ఎన్ ఎస్సే అండ్ బెక్మన్ రీఅరేంజ్మెంట్, బెక్మన్ అనేవాడు పేరు మీద ఉండేది. కాబట్టి సైంటిస్టులు కనిపెట్టిన విషయాన్ని మనం చదువుకుంటున్నాము అని ఎంఎస్సీలో ఉండేది. పిహెచ్డీలో జాయిన్ అయితే ఈ సైంటిస్టులు కనిపెట్టింది ఏది ఇంకా పనికిరాదు, ఉంటుంది అది, దాని బలం మనకు అవసరమే, కానీ దాన్ని పోగేసి నువ్వు పిహెచ్డీ సంపాదిస్తానంటే వర్కౌట్ కాదు. అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవన్ని పోగేసి 50 పేజీల పుస్తకం రాసి నేను ఎవడో ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ నోన్ యొక్క నాలెడ్జ్ అలా ఉంటూనే అన్నోన్ గురించి మీరు అన్వేషించాల్సి ఉంటుంది. దాన్ని సైంటిఫిక్ క్వెస్ట్ అంటారు. అన్నోన్ ఎంత సింపుల్ అంటే, ఓ ప్లాంట్ తీసుకోవడం, మొక్క తీసుకోవడం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, దాంట్లోంచి ఉన్న కెమికల్స్ని ఐసోలేట్ చేయడం. ఐసోలేట్ చేస్తే అరడదని కెమికల్స్ మనకు వచ్చాయనుకోండి, దీంట్లో అన్నోన్ ఏది అని వెతుక్కోవడం. మొదటిది పట్టుకోవడం, అరే ఇది నోన్నే. రెండోది పట్టుకోవడం, నోన్నే. తక్కువ మన ఒకటి దొరుకుతుంది, దిస్ ఈజ్ అన్నోన్ అని దొరుకుతుంది. దొరికితే పట్టేమంతే పట్టు, దాన్ని పట్టుకుని ముందుకు దాన్ని స్టడీ చేసుకుంటూ పోవడం. పోతే ఏదో రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్ అన్ని పోగేసుకుని ఏదో థీసిస్ రాసి పెడితే పిహెచ్డి వస్తుంది. సో ది పిహెచ్డి దగ్గర చదువు పద్ధతి వేరు, ఎంఎస్సి దగ్గర పద్ధతి వేరు. ఎంఎస్సి దగ్గర ఉన్నదాన్నే చదవడం,
పిహెచ్డి దగ్గర మనకి ఎవరికి తెలియని దానిని మీరు వెతికి పట్టుకోవాలి. ది అన్నోన్, ది సెర్చ్ ఫర్ ది అన్నోన్, దాన్ని పిహెచ్డి అంటారు. స్టడీయింగ్ ది నోన్, దట్ ఈస్ ది ఎంఎస్సి. బ్రహ్మజ్ఞానము, ఇట్ ఈస్ ది సెర్చ్ ఫర్ ది అన్నోన్, అది బ్రహ్మజ్ఞానం. కాబట్టి అక్కడ మీ బుద్ధి ఇంద్రియ జ్ఞానము ఉపకరిస్తాయి, బట్ ఫండమెంటల్లీ యు ఆర్ లుకింగ్ నాట్ ఫర్ ది నోన్, యు ఆర్ లుకింగ్ ఫర్ ది అన్నోన్. కాబట్టి ఇక్కడ మూడు లెవెల్స్ ఉన్నాయి. కంటికి కనబడే దానిని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకుండా మూర్ఖంగా ఒకడు ఉంటాడు, వాడిని ఇర్రేషనల్ అంటారు. ఏమండి, కంటికి కనబడే దానిని జాగ్రత్తగా తెలుసుకుని యథోచితంగా ప్రవర్తించి వాడు ఒకడు ఉంటాడు, తెలుసుకోవడాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది, వాడిని రేషనల్ పర్సన్ అంటారు. ఏమండి, కంటికి కనబడని రేషనల్కి అతీతమైన విజ్ఞానం ఒకటి ఉంటుంది, దానిని అన్వేషించేవాడిని సత్యాన్వేషకుడు అని అంటారు. కాబట్టి సత్యాన్వేషకుడు రేషనల్లా ఇర్రేషనల్లా? హీఈస్ నాట్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ ఇల్లాజికల్ అయితే కాదు, రేషనల్గానే ఉంటాడు, కానీ రేషనల్లో బిగుసు ఫిక్స్ అయిపోయి ఉండడు, రేషనల్కి అతీతంగా ఉంటాడు. ఇది సత్యాన్వేషకుని యొక్క లక్షణం, అదే అక్కడ చెప్తున్నారు శంకర్లు. అర్థమైందండి, నేను ఇది క్రితం వారం ఇంకో ధోరణిలో ఇదే పాయింట్ చెప్పాను. అయితే దీంట్లో ఒక కల్తీకి అవకాశం ఉన్నది, ఒక లా ఉన్నది. ఈ లా మర్ఫీస్ లాను స్వామి టీవీస్ లా అని రెండు లాస్ ఉన్నాయి, మీరు నోట్ చేసి పెట్టుకోండి. మర్ఫీస్ లా ఏమిటంటే, వెన్ ఐ థింక్ అండ్ గో రాంగ్ ఇట్ విల్ గో రాంగ్. స్వామి టీవీస్ లా ఏమిటంటే, వెన్ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ సూపర్ స్టిషన్, దేర్ విల్ బి సూపర్ స్టిషన్. దట్ ఈస్ ది స్వామి టీవీస్ లా. ఎనీవే, ఈ దీంట్లో కల్తీ ఎలా వచ్చిందంటే, కల్తీకి అవకాశం ఉంది కాబట్టి కల్తీ ఉంటుంది. కల్తీకి అవకాశం ఉంటే భారతదేశంలో తప్పనిసరిగా కల్తీ చేస్తారు, ఎవడో ఒకటి చేస్తాడు. ఈ సొసైటీలో ఉన్న ఫండమెంటల్ కరప్షన్ అలా ఉన్నది, ఎవడో ఏదో కల్తీ చేస్తాడు. ఏదో ఒకటి కల్తీ చేస్తే కానీ వాడికి తృప్తి కలగదు, ఆఖరికి ఉప్పులో కూడా కల్తీ చేస్తాడు. బియ్యంలో కల్తీ అలాగే చేస్తాడు, బియ్యం ఖరీదైంది దాంట్లో కల్తీ అలాగే ఉంటుంది, ఉప్పు చాలా చవక దాంట్లో కూడా కల్తీ చేస్తాడు. ఇప్పుడు ఈ హారతికి వీళ్ళలు ఉంటాయి, దాంట్లో కల్తీ ఎందుకు, హారతి అది పెద్ద, కానీ కల్తీకి అవకాశం ఉంది. క్యాంఫర్తో చేస్తాడు హారతి, క్యాంఫర్ కొంచెం కాస్ట్లీ మెటీరియల్, ఇసుక ఉంటుంది వైట్ ఇసుక, అది చీపు కాదు ఫ్రీ. కాబట్టి ఆ క్యాంఫర్లో ఈ వైట్ ఇసుకని 1 కేజీ క్యాంఫరు 1 కేజీ వైట్ ఇసుక వేసి బాగా మిక్స్ చేసేసి టాబ్లెట్లు కొట్టేస్తాడు. క్యాంఫర్ మెత్తగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉండి స్టిక్కీ నేచర్ ఉంటుంది దానికి, ఆ ఇసుకని అది పట్టుకుంటుంది. కాబట్టి మీరు క్యాంఫర్ బిళ్ళ తీసి వెలిగించి హారతి ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఇసుక మిగులుతుంది. తర్వాత క్యాంఫర్ అంటుకోదు, మధ్య మధ్యలో చూచూచూ అని చప్పుడు చేస్తుంది, ఎందుకంటే దాంట్లో ఇసుక ఉంటుంది కనుక. వీళ్ళు బిళ్ళలు కొనేసి ఇలా ఇలా తిప్పేస్తూ ఉంటారు వీళ్ళు. ఏం చేస్తున్నామో కూడా కొంచెం తెలుసుకోవాలి, ఉడికే అలాగా ఇంత క్యాంఫర్లు అలాగ మంట పెట్టేయక్కర్లేదు, దానికి ఒక సమయం సందర్భం ఉండాలి, దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఏమే, కాబట్టి కల్తీ అవకాశం ఉంటే కల్తీ చేసేయటం. ఇక్కడ కల్తీ ఎలాగో తెలిసిన, ఈ బియాండ్ రేషనల్ వెళ్ళిపోతున్నాడు చూడండి, వాణ్ణి నాస్తికుడనో లేకపోతే వాడు వాడు మతానికి ద్రోహం చేస్తున్నాడనో వాడు మతానికి వ్యతిరేకమో వాడి మీద ఏదో ముద్ర వేసేసి అదేదో తప్పు పని చేస్తున్నట్టుగా ఓ ముద్ర వేసి పారేయడం, అప్పుడు ఏమైపోతుంది, మనకి ఇంకా రెండే మిగులుతాయి, రేషనల్ ఇర్రేషనల్ రెండే మిగులుతాయి. వీడు ఆ బియాండ్ రేషనల్ని వాడు కల్తీ చేసి పారేసేటంటే, దాన్ని ఏదో తప్పుగా చిత్రించేటంటే, దాని అర్థం ఏంటి, వాడు రేషనల్ని కూడా వాడేదో రెస్పెక్ట్ చేయడం, వాడు ఇర్రేషనల్గా మిగిలిపోతాడు. అంచేతనే మనకి ఈ మతంలో అనేకములైన ఇర్రేషనల్ ఎలిమెంట్స్ అన్నీ ప్రవేశించేస్తాయి. ఎందుకంటే వాళ్ళు మతం అన్నారే తప్ప ద సెర్చ్ ఫర్ ది ట్రూత్ వదిలిపెట్టేసి రేషనల్గా ఆలోచించడం కూడా తప్పు అనే ధోరణిలోకి ఎప్పుడైతే పడిపోతారో అప్పుడు వాళ్ళు ఇర్రేషనల్గా మిగిలిపోతారు. ఇది కల్తీ. అర్థమైందండి, ఇది కల్తీ. కల్తీ ఎలా వచ్చిందను, కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, ఈ కల్తీ అనేది లేకుండగా
ఈ రేషనల్ దగ్గరికి వచ్చేప్పటికీ డోంట్ పుష్ ద రేషనల్ టూ మచ్. యు అప్రోచ్ విత్ రేషనాలిటీ బట్ డోంట్ పుష్ ది రేషనల్ ఆల్ ది వే. లీవ్ ఇట్ ఓపెన్. అన్నోన్ ఈస్ ది అన్నోన్. మీరు రేషనల్ని దానికి పెట్టేస్తే అది నోన్ అయిపోతుంది. వెన్ అన్నోన్ బికమ్స్ ద నోన్ దెన్ దేర్ ఈస్ నో అన్నోన్ ఎనీమోర్. అంటే అర్థం ఏమిటి, ఆ సత్యాన్ని మీరు ఆల్రెడీ యూ లాస్ట్ ఇట్, అది మీ చేతి నుంచి జారిపోయిందని అర్థం. దాన్ని నోన్ చేసి పారేశారంటే అయిపోయింది, ఇంకా అది మీకు మీ చేతి నుంచి జారిపోయింది, అది మీ అన్వేషణ వ్యర్థమే. ఎప్పుడు నోన్ చేసేయకూడదు, నోన్ అవదది. బ్రహ్మజ్ఞానం అంటే ఈ లోకంలో ఉండే జ్ఞానములు అనేకం ఉన్నాయి, వన్ మోర్ జ్ఞానం అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అయిపోయిందంతే, అది పాడైపోయింది, అక్కడికే అది చెడిపోయింది. అలా చేయకూడదు. అన్నోన్ ఇస్తే అన్నోన్. అంచేతనే స్వామి వివేకానంద దానికి అందమైన పేరు పెట్టాడు, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ది అన్నోన్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ది అన్నోయబుల్ అని. అన్నోన్ అంటే ఐ విల్ నో ఇట్ అంటాడు వీడు. అన్నోయబుల్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, అంటే మరి మీరు మీ పాండిత్యం అంతా ప్రదర్శించకుండా ఓపెన్ మైండ్తో వింటానంటే నేను చెప్తా, దాని అర్థం ఏంటంటే ద ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్ అనేది ఒకటి ఉన్నది మీ దగ్గర, ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్, విజ్ఞాన శక్తి, తెలుసుకుంటాను నేను అనే ఆ ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్ ద్వారా మీరు ఆ పరమసత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నంత వరకు అది మీకు తెలియకుండానే ఉండిపోతుంది. అదే మీరు ఆ ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్ని సరెండర్ చేసేస్తే అప్పుడు ఆ పరమసత్యము తనంత తానుగా ఆవిష్కృతమవుతుంది. అది దాని అర్థం. ఇదంతా మనస్సులో పెట్టుకుని శంకరులు ఒక శ్లోకాన్ని కోట్ చేస్తున్నారు, తథాచాహు పౌరాణికా అచింత్యా ఖలు ఏ భావాః నతాంస్ తర్కేణ యోజయేత్ ప్రకృతిభ్యః పరం యచ్చ తదచింత్యస్య లక్షణం ఇది. పౌరాణికులు అన్నారు. పౌరాణికులు అంటే పౌరాణికులు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కొత్త వాళ్ళు కొంతమంది ఉంటారు, విన్నవాళ్ళకు కూడా ఇంకోసారి కొంత గట్టిగా చెప్పినట్టుంటుంది. అని పురాణం అనేప్పటికీ మీరు చాలా కాషస్గా ఉండాలి. ఇప్పుడు నేను మొండ మార్కెట్కి వంకాయలు కొనడానికి వెళ్ళే రోజుల్లో నాకు మిత్రుడు సలహా చెప్పాడు, జాగ్రత్తగా చూసి కొనని చెప్పేవాడు. ఎందుకంటే అలా పూర్వం మొండ మార్కెట్ అలా లోపలికి అడుగు పెడదామనేప్పటికీ అన్ని వంకాయలు గుట్టలు గుట్టలు ఇటు అటు అడుగు, మీరు అడుగు దాటి వెళ్ళలేరు అసలు, అలాగా తప్పించుకుంటూ వెళ్ళాలి. గుట్టలు గుట్టలు కేజీ రూపాయి రూపాయి కేజీ రూపాయి కేజీ అంటూ చూడగానే బాగానే ఉంది కదా అనిపిస్తుంది. రూపాయి అంటున్నాడు ఒకటి, లోపలికంటా ఎక్కడికి పోతాం, ఈ మురికి అంతా దాటుకుంటూ అదంతా కూడా కచ్చడి చాలా గలీజ్ ఉంటుంది, అదంతా దాటుకుంటూ లోపలికి ఎక్కడికి పోతామని. సరే ఓ కేజీ ఓ అని సంచిలా పెడితే ఆయన వేసేసి, మీరు ఇంకా సంచిలో పెట్టకపోతే మీ నెత్తి మీదే వేసేస్తాడు కూడా. సో ఓ రూపాయి అతని చేతిలో పెట్టి వంకాయలు కొండం పని ఒక పని పూర్తయింది అని ఏదో మిగతా పనులు పూర్తి చేసిన ఇంటికి వస్తే దాంట్లో సగం వంకాయలు వేస్తే అలా కట్ చేయగానే పురుగులు ఉంటాయి, అవన్నీ కుళ్ళిపోయిన వంకాయలు. కాబట్టి కనుక జాగ్రత్తగా చూసి కొనాల్సి ఉంటుంది. అలా చూడకుండగా కొన్నారంటే అంత గడబెట్టి ఉంటుంది. పురాణ లిటరేచర్ అలాంటిది చాలా చూసి చెప్పాలి. ఒక ఆయన నాతో అన్నాడు, శివపురాణం నేనేదో శివపురాణం ఈజ్ నాట్ వ్యాలిడ్ అనేదో చెప్తుంటే కరెక్టే మీరు చెప్పింది, శివపురాణం ఈజ్ నాట్ వ్యాలిడ్, లింగపురాణం ఈజ్ అథెంటిక్ అన్నాడు. చాలా కరెక్ట్. అది శంకరులు కఠోపనిషత్తులో లింగపురాణం నుంచి కోట్ చేశారు. ఆయన కంటపడిందంటే 2500 క్రితం ఎప్పుడో ఆయన కంటపడిందంటే అది అథెంటిక్ అయి ఉంటుంది. తర్వాత వచ్చింది శివపురాణం. శివపురాణం ఎప్పుడు వచ్చింది, పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం వచ్చిన రోజుల్లో వచ్చింది. కాబట్టి అది ఈ మధ్యకాలంలో వచ్చింది, ముఖ్యంగా ఈ శివ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుంది. ఈ శివ వైష్ణవ విద్వేషములు ఈ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఏరియాస్లో కొంత ఎక్కువ. ఈ విద్వేషాల్లో పోలరైజ్ అయినటువంటి గ్రూప్స్కే వైష్ణవులు లింగాయత్తులు ఇలాంటి పేర్లు, ఆ గ్రూప్స్ ఆ విధంగా పోలరైజ్ అయ్యాయి ఆ టైంలో వచ్చింది.
మేబీ 1000 ఇయర్స్ క్రితం వచ్చి ఉంటుంది. చాలా అధ్వాన్నంగా ఉంటుంది. సో మరి చదివితే తెలుస్తుంది నాకు. నా ప్రారంభంలో శివపురాణాన్నంతని చదివే సందర్భం ఉండే అని చేత నాకు అవన్నీ అలాగే గుర్తొస్తూ ఉంటాయి. అవి సరిగ్గా లేవని తెలిసిపోతూ ఉంటుంది. వాటెవర్, కాబట్టి పురాణం అనగానే మీరు అలాగే వెళ్ళిపోకూడదు. ఎక్కడ కొడితే అక్కడికి, ప్రతిదీ పురాణం అని కాదు. ఇది కొటేషన్ ఇవ్వలేదు, ఇదేదో మంచి పురాణం. అసలు ఆ వాక్యం చూస్తే గౌడపాద కార్యక్రమం అంటే కూడా కాబోసన్నట్టుగా ఉన్నది. అది పురాణంలాగా లేదు అసలు నిజానికి. అక్కడ ఏమంటున్నారంటే చూడు, కొన్ని భావములు ఉంటాయి, కొన్ని పదార్థములు, అవి బుద్ధికి గోచరము కావు. అటువంటి భావములు ఏవైతే గలవో వాటిని నీ బుద్ధిశక్తితోటి సాల్వ్ చేసే ప్రయత్నం చెయ్యకు. నతాంస్ తర్కేణ యోజయేత్. దీనికి కల్తీ ఏమిటో తెలిసిన కల్తీ, నువ్వు ఎప్పుడూ బుద్ధిని వాడద్దు, ఆ పుస్తకాల్లో చెప్పిందే నువ్వు పాటించు, బుద్ధిని నువ్వు వాడద్దు. పుస్తకాల్లో చెప్పిందంటే ఏమిటి? ఏ పుస్తకం అంటే, మా ఊళ్ళో స్థల పురాణం ఒకటి ఉంది. అంతవరకు స్థల పురాణం అనే మాట విన్నారా ఎప్పుడైనా? ఈ 18 పురాణాలు ఉప పురాణాలు ఇవేం చాలినట్టుగా స్థల పురాణం అని ఒకటి ఉంటుంది. అంటే ఆ ఊరికి ఆ పురాణం. అంటే ఉదాహరణకి మన కుకట్పల్లికి ఒక పురాణం ఉంటుంది, తర్వాత ఇటు ఏదో ఏదో ఊరుంది కాదు పుప్పాలగూడ, దానికి ఒక పురాణం ఉంటుంది. వాటికి స్థల పురాణములు అంటారు. ప్రతిదానికి అలా ఉంటుంది. మా ఊరు పక్కన వ్యాఘ్రేశ్వరం చిన్న ఊరు ఉండేది, దాంట్లో స్థల పురాణం ఉండేది. వ్యాఘ్రేశ్వరానికి స్థల పురాణం, అక్కడ దేవాలయం ఉంది. ఆ స్థల పురాణంలో ఆ దేవాలయాన్ని గురించి 3 అధ్యాయాలు ఉంటాయి. ఆ దేవాలయం 200 ఏళ్ళ చరిత్ర లేదు దానికి. అది ఆ పురాణంలో ఉంటుంది. అంటే అక్కడ ఉన్నవాళ్ళు రాసి పెట్టుకుంటారు. నేను కూర్చొని స్థల పురాణం తయారు చేసి ప్రచురించాను అనుకోండి, బ్రహ్మాండంగా అది ప్రచారంలోకి వస్తుంది. అలా ఉంటుంది. కాబట్టి పురాణం అనేప్పటికీ చాలా ఉంటాయి. ఇవన్నీ పట్టుకుని మీరు పురాణం అనకూడదు. చాలా కాషస్గా వంకాయలు మొండా మార్కెట్లో వంకాయలు కొనుక్కున్న దానికంటే ఎక్కువ జాగ్రత్తతోటి మీరు ఆ లిటరేచర్ని పట్టుకోవాల్సి ఉంటుంది. విధులు పెట్టేమని నేను అన్నాను, చూసి తీసుకోమని అంటాను. ఎందుకు పురాణం గురించి ఎందుకు చెప్పానంటే ఆ శ్లోకం ఎలా ఉందో చూడండి. గౌడపాద కారికలను మించి ఉన్నది అది. కాబట్టి ఏ పదార్థాహ ఏ భావాహ అచింత్యాహ, అవి బుద్ధికి గోచరమయ్యేవి కావో. ఇప్పుడు ఇది ఎలాగంటే, సూర్యుడికి ఉదయము అస్తమయము లేవు అని నేను కంటితో చూస్తాను అంటే కంటికి దొరుకుతుంది? అది కంటికి దొరకదు, బుద్ధికి దొరుకుతుంది. కంటికి ఏం దొరుకుతుంది? ఉదయమో అస్తమయమో కనపడతాయి. అది మీరు ప్రక్కన పెట్టి బుద్ధికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే బుద్ధి అనేటువంటి లిమిటెడ్ పవర్ అది, కన్నుకంటే బెటరు. దానిని కూడా ప్రక్కన పెట్టి దాని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? బికమ్ ఇల్లాజికల్, రాంగ్. బికమ్ ఇర్రేషనల్, రాంగ్. యు ఆర్ నాట్ ఇల్లాజికల్, యు ఆర్ నాట్ ఇర్రేషనల్. యు కంటిన్యూ టు బీ వెరీ మచ్ రేషనల్ అండ్ లాజికల్. బట్ ఎప్పుడైతే బియాండ్ రేషన్ రేషనల్ అనే పరిస్థితి వస్తుందో, అప్పుడు మీ తర్కాన్ని మీరు పక్కన పెడతారు. ఇప్పుడు నేను అని ఉందండి, నేను అనే అనుభవము గలదు. నేను అనేది అనుభవము, నేను అనేది ఒక పదము టు బిగిన్ విత్. బట్ రియల్లీ స్పీకింగ్ నేను ఉన్నాను అనేది ఒక పదము వాక్యముగా దాన్ని మీరు పరిగణించకూడదు. పదము వాక్యముగా పరిగణిస్తుంటే ఎలా ఉంటుంది? నేను నేను ఉన్నాను అన్నప్పుడు ఆ నేను అనే పదము అనుకున్నది, అది మీకంటే భిన్నంగా ఉంటుంది కదా. వాక్యం అనుకోండి, నేను ఉన్నాను అనే సెంటెన్స్ అనుకోండి, అది ఎలా ఉంటుంది? మీకంటే భిన్నంగా ఉంటుంది. నేను మీకంటే భిన్నంగా ఉంటుందా, మీరే అవి ఉంటుందా? మీరే అవి ఉంటుంది కదా. అది అన్యంగా ఉండదు, అనన్యంగా ఉంటుంది. దాన్ని ఆత్మ అంటారు. ఆత్మ అంటే అనన్య అని అర్థం. ఇట్ ఈజ్ నాట్ ది అదర్. దాంట్లో అదర్నెస్, ఇదంతా ఇదంతా అంటే ద ఎలిమెంట్ ఆఫ్ ఇదం, ది అదర్నెస్ ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ నాట్ ది వర్డ్, ఇట్ ఈజ్ నాట్ ది సెంటెన్స్. దాన్ని నేను ఏమంటానంటే నాన్ వెర్బల్ అయామ్, అహమస్మి. నాన్ వెర్బల్, డోంట్ ఫాల్ ఇన్ టు ద వెర్బల్, నాన్ వెర్బల్. ఈ నాన్ వెర్బల్ అయామ్ ముందు చూసారా, ఇది ప్రత్యక్షమా అనుమానమా శబ్దమా అనుభవమా, ఈ 4 ఇంట్లో ఏది ఇస్తారు దానికి? అది అనుభవంలో పడుతుంది. అది
అది ప్రత్యక్షం కాదు, అనుమానం కాదు, శబ్దం. వేదం చెప్పిందా మీకు నేను ఉన్నానని వేదం చెప్పిందా? శంకరులు తక్కువని డిస్మిస్ చేసి పారేశారు. వేదం చెప్పక్కర్లేదా నేను ఉన్నానని? నేను పూర్ణుడనైతే వేదం చెప్పాలి, కానీ నేను ఉన్నానని వేదం ఎందుకు చెప్తుంది? నేను ఉన్నాననే అనుభవమును అనువదించి ఆ నేను యొక్క పరిధి నువ్వు అనుకున్నట్టుగా దేహము కాదు, నేను అనే అనుభవం ఉంది కదా, ఈ అనుభవం దేనికి పరిమితమై ఉన్నది? దేహమునకు పరిమితమై తప్పు, బుద్ధికి పరిమితమై ఉన్నది తప్పు, ద్వేషమునకు పరిమితమై ఉన్న తప్పు, కాలమునకు పరిమితమై ఉన్నది తప్పు. అబ్బో, అంటే అది బ్రహ్మనమాట. దట్ ఈస్ వాట్ బ్రహ్మ ఈస్. అర్థమైందండి బ్రహ్మ అంటే ఏమిటను? బ్రహ్మ అంటే ఒక పెద్ద బండరాయిగా బ్రహ్మ పదార్థం అని. అంటే ఆ నేను సరిగ్గా తెలుసుకుంటే అది బ్రహ్మ అవుతుంది. ఆ నేను సరిగ్గా తెలుసుకుంటే ఓ మహాత్ముడు మాట అన్నాడు, అది విన్నప్పటి నుంచి నాకు అలాగే మనస్సులో మిగిలిపోయింది. అది ఆయన ఏమన్నాడంటే, ఊరికే దేవుడు దేవుడని అల్లరి చేయకు, ఓ చోట కూర్చుని ఆ నేను యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకో, అదే దేవుడి కింద నీకు ప్రత్యక్షం అవుతుందని చెప్పాడు. నేను యొక్క పూర్ణత్వాన్ని నీవు అనుభవానికి తెచ్చుకోగానే అదే దేవుడుగా దానికి నామాంతరం వస్తుంది అంతే. అంతే తప్ప దేవుడు దేవుడని ఊరికే గడబిడ చేసేస్తే దేవుడు వచ్చేసాడు. ఆ నేనులోంచి దేవుడు వచ్చి ఓ మహాత్ముడు అన్నాడు, నేను విత్తనం, దేవుడు చెట్టు అన్నాడు. ఎలా ఉందో చూడండి. నేను అనుభవము, అనుభవం మాట నేను చెప్తున్నా, నేననే వాక్యము పదము కాదు. కన్నడలో నాను అంటారు, తెలుగులో నేను అంటారు, సంస్కృతంలో అదిగా దడి నాడు వాడే అంశే. ఈ అనుభవం అది విత్తనం, అదే ఆ విత్తనమే చెట్టు అయితే దేవుడు అవుతుంది. అహం బ్రహ్మాస్మి, అహం విత్తనం, బ్రహ్మ చెట్టు. చెట్టు వచ్చేప్పటికి విత్తనం మిగలదు, విత్తనం బ్రహ్మలో కలిసిపోతుంది, అది బ్రహ్మ. కాబట్టి మీకు బ్రహ్మ కావాలంటే అహం యొక్క విస్తారం నుంచి బ్రహ్మ లభిస్తుంది. కానీ మీరు బస్సో కారో పెట్టుకుని ఊళ్ళన్నీ తిరిగేస్తే మీకు బ్రహ్మ దొరకదు. కనుక అచింత్యా ఖలు ఏ భావాహ నతాంస్ తర్కేణ యోజయేత్, వాటితో వాటిని మీరు మీ విజ్ఞాన శక్తితో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మీరు చేయవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫండమెంటల్లీ అచింత్యాహ. యత్ ప్రకృతిభ్యః పరం, ప్రకృతిభ్యః అంటే ప్రత్యక్ష దృష్ట భావేభ్యః అని రాసిపెట్టాడు ఆయన రత్న ప్రభాకరుడు. ప్రకృతుల కంటే అతీతమైనది అంటే కంటికి కనబడే వాటి కంటే అతీతమైనది అంటే అదృశ్యము, కనబడదు, బుద్ధికి కూడా అందదు. ఏదైతే అటువంటిది ఉంటుందో తది అచింత్యస్య లక్షణం, అది అచింత్యము అనే దానికి డెఫినేషను. ఇప్పుడు అచింత్యమును నీవు బుద్ధితో సాల్వ్ చేయవద్దు అని చెప్పినప్పుడు అచింత్యం అనగానేమో చెప్పద్దు మరి. అచింత్య లక్షణం చెప్పి ఇదిగో ఇది అచింత్యము. ఏమిటది? ప్రకృతుల కంటే అతీతమైనది. అంటే ఇప్పుడు నేను చెప్పింది అదే, కంటికి కనబడుతుందా కనబడదు, బుద్ధికి గోచరమా కాదు, దేశమునందు ఉంటుందా కాదు, దేశపరిచ్ఛేదం ఉండదు, కాల పరిచ్ఛేదం ఉండదు, అది ఇవి ప్రకృతులు. ప్రత్యక్షము అనుమానము దేశము కాలము వీటిని ప్రకృతులు, బహువచనం ఉంది కదా. ఈ ప్రకృతులకు అతీతమైనది ఏదో అది దాని పేరు అచింత్యము అని అంటారు. ఇప్పుడు అన్నోన్ అండ్ అన్నోయబుల్, అచింత్యలో ఆ ఎప్రత్యయం ఉంది చూసారా, అది అన్నోయబుల్ అనే అర్థంలో వస్తుంది. అది ఎప్రత్యయం అన్నోన్ అండ్ అన్నోయబుల్, అక్కడ మీరు మీ తెలివితేటలను ఉపయోగించవద్దు. మీ లౌకికమైన విజ్ఞానాన్ని తెలివితేటలు ఉపయోగించండి, లౌకికమైన జ్ఞానంతో పనవ్వదు. లౌకిక జ్ఞానం ఏమిటి? ఘటముందనుకోండి, కులాలుడు నిమిత్త కారణము, మట్టి ఉపాదానము, భిన్న భిన్నములుగా ఉంటాయి. దీన్నే లాజిక్ జగత్తుకి దేవుడికి నువ్వు పెట్టవద్దు, ఎందుకంటే అది అచింత్యంలో పడింది. అది ఓ మహాత్ముడు ఏమనేవాడంటే, ముందు దేవుడు, తర్వాత మాయాశక్తి, దాని నుంచి మహత్తత్వం. మహత్తత్వం అంటే బుద్ధి. ఈ బుద్ధితో అంత బుద్ధి పుట్టడానికి ముందుండే లెవెల్స్ రెండు ఉన్నాయి. ఆ లెవెల్స్ని ఈ బుద్ధితో నీవు వ్యవస్థ చేయటానికి అవకాశము లేదు అని. అది హిరణ్య గర్భ బుద్ధి.
ఇంకా మన బుద్ధి వచ్చిందనుకోండి, మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారము, అహంకారం నుంచి సూక్ష్మభూతాలు, సూక్ష్మభూతాల నుంచి మన బుద్ధి వచ్చింది. ఎంత గ్యాప్ వచ్చేసిందో చూడండి. కాబట్టి ఆ అచింత్యమైన తత్వం విషయంలో మీరు ఓపెన్ మైండ్ తోటి అది అన్నోన్ అని బాగా ఆకలింపు చేసుకుని విజ్ఞానశక్తితో దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని సరెండర్ చేసి మీరు అలా ఓపెన్ మైండ్తో నిలిచి ఉంటే ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్. ఇట్ విల్ రివీల్, మీరు దాన్ని రివీల్ చేసుకోలేరు, ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్. తీరా అది రివీల్ అయ్యాక మీరు ఉండరు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఈ లోకంలో బ్రహ్మజ్ఞానం ఉంటుంది తప్ప బ్రహ్మజ్ఞాని ఉండడు. బ్రహ్మజ్ఞాని అంటూ ఒకడు ఉండడు, బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఉదాహరణకి రామతీర్థ ఈజ్ అ వాకింగ్ బ్రహ్మజ్ఞానం. ఆయన ఉన్న రోజుల్లో ఆయన నడిచి వెళ్తున్న బ్రహ్మజ్ఞానమే. మీకు బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో కావాలంటే ఆయన రాసిన నాలుగు మాటలు చూసుకుంటే మీకు బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ ఆయన ఎప్పుడు నేను బ్రహ్మజ్ఞానిని అనే మాట ఆయన నోటెప్పుడు ఎప్పుడూ రాలేదు. ఏమంటే బ్రహ్మజ్ఞానమే ఉంటుంది, బ్రహ్మజ్ఞాని ఉండడు. సో బ్రహ్మజ్ఞాని అంటే ఆ బ్రహ్మజ్ఞానం అనే కిరీటాన్ని పెట్టుకున్నాడని నో, కిరీటం పెట్టుకున్నాడంటే అయిపోయింది వాడు సంసారి కింద లెక్క. కిరీటం పెట్టాడంటే సంసారి కింద లెక్క. అదే కిరీటాలు అవే పెట్టకూడదు, కిరీటం ఎందుకు? వీడు ముందు దేవుడికి పెడతాడు టోపీ, తర్వాత తను పెట్టుకుంటాడు. ముందు నేనే పెట్టేసుకుంటే చూసి వాళ్ళకి బాగుండదని ముందు దేవుడికి ఒకటి పెట్టేస్తాడు, తర్వాత తను పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇదంతా సంసారం. సంసారాన్ని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చగలగాలి. నేను వైతత్స్య ప్రకరణం చూస్తున్నా, ట్రెమెండస్ ట్రెమెండస్ స్టేట్మెంట్స్ అద్వైత ప్రకరణం వైద అది చూస్తే ఈ సంసారాన్ని చిన్న భిన్నంగా త్రోసిపుచ్చడానికి అసలు మీకు శంక ఉదయించదు, ఎంతో ధైర్యం కలుగుతుంది. అలా ఉంటుంది శాస్త్రం, ఆ విధంగా ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రాన్ని దగ్గరికి రానివ్వరు, అది దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే దూరంగా పెడతారు. అది మనకు కాదు, అది పరమహంస పరివిరాజకులకి మనకు కాదు. అరే సత్యం నీకు దగ్గరికి వస్తుంది తీసుకోరా దగ్గరికి అంటే అది మనకు కాదు, వశిష్ఠ వామదేవులకి. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకు అవ్వాలని అది దగ్గరికి వస్తున్న సత్యాన్ని వీడు తోసేస్తాడు పక్కకి. చూసారా అలా ఉంటారు, అమేజింగ్. తస్మాత్ శబ్దమూల ఏవా అతీంద్రియార్థయాథాత్మ్యాధిగమ. ఇంద్రియములు, మనస్సు కూడా ఇంద్రియమే, ఇంద్రియములకు అతీతమైన తత్వము అతీంద్రియార్థ, దాని యొక్క యథార్థ స్వరూపము అతీంద్రియార్థ యాథాత్మ్య, దానిని తెలుసు అధిగమ అనుభవానికి తెచ్చుకోవడం. అధిగమ అంటే అనుభవానికి రావాలి, జ్ఞానం అంటే తెలియడం. అవగమ అధిగమ అనే రెండు పదాలని భాష్యకారులు వాడతారు. ఊరికే జ్ఞానం 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 అంటూ ఉంటే అన్ని జ్ఞానాలతో పాటు ఇది కూడా మరో జ్ఞానం అని అనిపించేస్తుంది. నాలెడ్జ్ నాలెడ్జ్ అని ఊరికే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నాలెడ్జ్ నాలెడ్జ్ అని అంటున్నారనుకోండి, జ్ఞానం జ్ఞానం, మీకు ఏమనిపిస్తుంది? ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. ఏమని సో మెనీ నాలెడ్జ్ సర్దే వన్ మోర్ నాలెడ్జ్. వ్యాకరణ నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది, బ్రహ్మజ్ఞానం బ్రహ్మ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ది బ్రహ్మ అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి నాలెడ్జ్ అంటే తప్పు మాట ఏం కాదు అది. కానీ మరి శంకరులు మొదలైన మహాత్ములు నాలెడ్జ్ అనే అస్తమానం అనకుండగా వాళ్ళు ఏమంటున్నారు, అధిగమ అవగమ అని అంటున్నారు. జ్ఞానం అని అన్నా జిజ్ఞాస అన్నప్పుడు మరి జ్ఞానమే ఉందిగా, జ్ఞానం అని అంటూ ఉన్నా అధిగమ అవగమ అనే పదప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే యూ డు నాట్ కంపేర్ ఇట్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్, సంథింగ్ డీపర్ దాన్ దాట్ అని చెప్పడం కోసం. కాబట్టి ఇంద్రియ గోచరమునకు అతీతమైన ఏ పరమార్థము గలదో దాని యొక్క యథార్థ స్వరూపమును అనుభవమునకు తెచ్చుకునుట ఇది కేవలము శబ్దమూలము. శబ్దం అంటే శృతి. శృతి అని ప్రత్యేకంగా ఏమిటంటే ఒక ఆయన కూర్చుని ప్లాన్ చేసి రాసింది అని మీరు అనుకోవద్దు. ఒక ఆయన తన అనుభవాన్ని అన్నాడు అంటే అందరూ విన్నారు. ఆర్కిమిడీస్ టబ్బులో కూర్చుని స్నానం చేస్తున్నాడు,
అంతకుముందు ఆయనకి ఇది జరిగిన కథ. అంతకుముందు బంగారంతో చేసిన నెక్లెస్ ఒకటి, ఖరీదైన నెక్లెస్ బంగారంతో చేసింది ఒకడు వర్తకుడు పట్టుకొచ్చాడు. ఆ రాజుగారు దాన్ని కొనాలి, ఈ బంగారంలో వీడు కల్తీ చేసేడేమో అనే శంక కలదు. ఆయన ఆర్కిమిడీస్ చాలా బుద్ధిమంతుడు, మంత్రియో లేకపోతే సహాయకుడు ఏదో మంచి పండితుడు. ఏమయ్యా ఈ నెక్లెస్లో ఈయన కల్తీ చేసాడో లేదో చెప్పగలవా అని అడిగాడు. ఆర్కిమిడీస్ ఏం చెప్తాడు, చూడ్డానికి మెరికి వదిలిపెట్టి బ్రహ్మాండంగా ఉంది, కల్తీ చేసాడో లేదో ఎలా చెప్పాలి, నెక్లెస్ వెరక్ కొట్టేసి చెప్పకూడదు, దాన్ని నువ్వు దగ్గర పెట్టుకుని చూసి చెప్పాలి. ఎలా చెప్పాలి, ఏమీ తోచలేదు. అప్పుడు టబ్బులో కూర్చుని స్నానం చేస్తున్నాడు. వాళ్ళు పూర్వం వాళ్ళు టబ్బుల్లో కూర్చుని స్నానం చేసేవాళ్ళు, ఎందుకంటే నీళ్ళు ఉండేవి కో, నీళ్ళకి కరువు ఉండేది యూరప్లోనూ అక్కడ. ఆ సందర్భంలో టబ్బులో నీళ్లు పోసుకుని దాంట్లో కూర్చుని స్నానం చేసి బయటకు వచ్చి తూకూడదు అంతే. ఇంకా ఓ బకెట్లో కూర్చు, చిన్నపిల్లాడిని బకెట్లో కూర్చోబెట్టినట్టు పెద్దవాడికి టబ్బు, దాంట్లో కూర్చుని స్నానం చేస్తున్నాడు. వాడు ఎవడో సర్వెంటు టబ్బు నిండా నీళ్లు పోసాడు, ఈయన తువ్వాలు కట్టుకుని దాంట్లో దిగి ఇలా వాళ్తుంటే నీళ్ళు అలా పైకి దే ఆర్ ఫ్లోయింగ్ అవుట్, అంతవరకు లోపలే ఉన్నాయి నీళ్లు, ఈయన కూర్చోగానే పైకి ఫ్లో అయిపోతున్నాయి. ఏమిటవుతుంది, ఐఆమ్ డిస్ప్లేసింగ్ వాటర్ కదా, హౌ మచ్ వాటర్ విల్ ఐ డిస్ప్లేస్, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. సపోజ్ నేను డిస్ప్లేస్ చేసిన వాటర్ని ఒక వేరే బకెట్లో పట్టి దాన్ని కొలిచామనుకో, ఇన్ని లీటర్స్ వాటర్ డిస్ప్లేస్ చేశాను, నా బరువు ఎంత తెలుసుకున్నాను అనుకో, ఇప్పుడు ఆ వాల్యూమ్ను ఆ డిస్ప్లేస్డ్ వాటర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మై వాల్యూమ్ అని మై వెయిట్ నాకు తెలుస్తూ ఉంటుంది, వెయిట్ బై వాల్యూమ్ డెన్సిటీ తెలుస్తూ ఉంటుంది. యూరేకా అని ఒక పెద్ద కేక పెట్టాడు, కేక పెట్టి ఆ తడిబట్టలతో పరిగెత్తాడు. విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, దాన్ని శృతి అంటారు. ఫస్ట్ టైం డెన్సిటీ వెయిట్ బై వాల్యూమ్ కనిపెట్టాడు ఆయన ఆర్కిమిడీస్. ప్యూర్ బంగారం తెప్పించాడు, డెన్సిటీ కట్టాడు, 19 వచ్చింది డెన్సిటీ. ఈ నెక్లెస్ పెట్టాడు, డెన్సిటీ కట్టాడు, 14 వచ్చింది. ఎరా ఎంత కల్తీ పర్సంటేజ్ని కూడా ఫార్ములా ఇచ్చాడు, ఎరా ఎంత కల్తీ చేశామో చెప్పు అన్నాడు. అంటే వాడు వణికిపోయి మహాత్మా నన్ను క్షమించండి నేను కల్తీ చేశానని చెప్పాడు వాడు. దీన్ని యూరేకా అంటారు. ఆ తర్వాత పుస్తకాల్లోకి వస్తుంది, అది వేరే సంగతి, అది దట్ ఈస్ ది శృతి. ఆ విధంగా ఈ బ్రహ్మ ఆత్మ అహం బ్రహ్మాస్మి అనేది శబ్దమూలము. కాబట్టి జగత్తు చేతన బ్రహ్మ నుండి వచ్చింది అనేది శబ్దమూలము. నువ్వు ఘటన చూసి ఆ ఘటాన్ని పట్టుకుని అక్కడ అప్లై చేసే ప్రయత్నం చెయ్యకు. శబ్దమూలము, శబ్దం ఏమని చెప్తోంది, చేతన బ్రహ్మ నుండి జగత్తు అని చెప్తోంది. అంతేగాని జడ పదార్థం నుండి, అది ప్రధానమునో పరమాణువులోనో అక్కడి నుంచి జగత్తు వచ్చిందనేది మాత్రం కాదు. దాని మీద పూర్వపక్షం, నను శబ్దేనాపి న శక్యతే విరుద్ధోర్థః ప్రత్యాయయితుం నిరవయవంచ బ్రహ్మ పరిణమతే న చక్రత్స్నమితి. దీని మీద అబ్జెక్షన్, చాలా వ్యాలిడ్ అబ్జెక్షన్. ఏమయ్యా నువ్వు శబ్దమే మూలము అచింత్యమైన విషయములకు అని ఓ ప్రిన్సిపల్ ఒకటి పెట్టావు, దీంతో లోకంలో ఒకడేమంటాడు, నాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అంటాడు. అదేమిటండి అంటే నేను నా దగ్గర శబ్దం ఉందంటాడు, అప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఒక విరుద్ధమైన విషయాన్ని చెప్తాడు, విరుద్ధోర్థః విరుద్ధమైన విషయాన్ని చెప్తాడు. చెప్పి ఇది వినడానికి చెప్పడానికి కూడా బాగులేదయ్యా, అది చాలా విరుద్ధంగా ఉంది అంచేత అది ఎలాగ అంగీకరించడము అంటే శబ్దం నుంచి వచ్చింది అంటాడు. హౌ టు డీల్ విత్ దాట్. ఒక ఆయన ఏదో చెప్పాడు, నేను విన్నాను, శనికి ఒళ్ళంతా పుళ్ళు ఉంటాయి, ఆయనకు ఒళ్ళంతా పుళ్ళు, అందుగురించి నూనె కనుక
రాసినట్లయితే పుల్లకి స్మూత్గా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం శనికి నూనె అభిషేకం అని చెప్పాడు. అంటే నేను అన్నాను ఈ కథ పుల్లకి ఇంకా సరైన వైద్యం రాని రోజుల్లో ఉండి ఉండాలి ఇది కదా. సైబాలని ఉండేది మా చిన్నప్పుడు. మీరు పుండు ఏదైనా వస్తే అప్పుడప్పుడు వస్తాయి, ఏముంది, సైబాలు రాసుకుంటారా నూనె రాసుకుంటారా? సైబాలు రాసుకుంటారు. సైబాలు లేని రోజుల్లో ఏం చేసి ఉండేవారు? నూనె. ఆ కథ అప్పటిది అవునా? అంటే నేను అన్నాను ఈ కథ ఇది సైబాలు లేని రోజుల్లో వచ్చి ఉంటుందండి. అంటే ఏం మాట్లాడుతున్నావు శబ్దమూలహ అన్నాడు. ఏమిటా శబ్దం? ఓ స్థల పురాణం చెప్పాడు. ఆ రకంగా అలాగ ప్రత్యాయయుతం, ప్రత్యాయయుతం అంటే నమ్మించడం, విరుద్ధమైన అర్థాన్ని మా అందరి చేత నమ్మించే ప్రయత్నం నువ్వు చేస్తావు. ఏమిటా అంటే శబ్దం మూలం అంటావు. అది ఎలా ఒప్పుకుంటావు అంటున్నాడు చూడండి. ఆ పూర్వపక్షం ఎంత బాగుందో చూడండి. శనికి పుళ్ళు ఎందుకు వచ్చాయో ఎప్పుడైనా మరోప్పుడు చెప్తాను. దాని మళ్ళీ దానికి ఒక పురాణం ఉంటుంది. శనికి పుళ్ళు వచ్చాయని చెప్పి నూనె రాసేటన్న దానికి ఆ పురాణికుడు ఆ శనికి పుళ్ళు ఎప్పుడు వచ్చాయో కూడా చెప్తాడు, ఎందుకు వచ్చాయో కూడా చెప్తాడు. అదంతా శాస్త్రం అంటాడు. ఆ శాస్త్రానికి ఒక పేరు పెడతాడు. అది శాస్త్రం అవుతుందా? ఇది ఇప్పుడు నేను చెప్పింది శాస్త్రం అవుతుందా? శాస్త్రం అంటే ఆస్ట్రానమీ శాస్త్రం అంటారు. శని అనే ఒక గ్రహము గలదు. అది భూమి కంటే పెద్దదిగా ఉంటుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ రింగ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ రింగ్స్? హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్? అదంతా కూడా శాస్త్రం అంటారు. దాన్ని శాస్త్రం అంటారు. ఆస్ట్రానమీ అంటారు దాన్ని. శనికి పుళ్ళు నూనె రాస్తే తగ్గుతాయి, దీన్ని ఏమంటారు? దీన్ని కూడా శాస్త్రం అనే అంటారా? మీరు మీరు పెద్దలు, మీరు ఎలా అంటే అలాగే కానివ్వండి. కాబట్టి కనుక నువ్వు మమ్మల్ని నమ్మించకు. విరుద్ధ అర్థ ప్రత్యాయీతం న శక్యతే శబ్దేనాపి. ఆ వాక్యం ఎంత బాగుందో చూడండి. శబ్దాన్ని నువ్వు అడ్డుపెట్టుకుని శబ్దాన్ని మాకు చూపించి విరుద్ధమైన అర్థాన్ని నమ్మించే ప్రయత్నం చేయవద్దు అంటున్నాడు. చాలా బాగా చెప్పాడు పూర్వపక్షం. ఏమిటి విరుద్ధమైన అర్థం? బ్రహ్మకు అవయవాలు ఉన్నాయా లేవా? లేవు. మరైతే జగత్కారణం ఎలా అవుతుంది? నిరవయవం అయ్యుండి చేతనమయ్యుండి జగత్కారణమయ్యి ఇంకా మిగిలి ఉండడం కుదరదు. కృత్స్న ప్రసక్తి, కృత్స్న ఖర్చు అయిపోయి ఉండాలి. లేదా నిరవయవత్వ శబ్దమును ప్రక్కన పెట్టాలి. అదేదో నువ్వు చెప్పు. బ్రహ్మ పరిణమిస్తోంది జగత్తుగాను, కానీ కృత్స్నంగా పరిణమించటం లేదు, అవయవాలు కూడా లేవు. ఏమంటే కొంత పరిణామాన్ని చెందింది అంటే అవయవాలు ఉండి తీరాలి. ఏవో కొన్ని అవయవాలు ఉంటే అవయవాల్లో కొన్ని పరిణమించే, మిగతావి పరిణమించలేదు అని చెప్పచ్చు. నిరవయవము పరిణమించింది జగత్తుగా, ఇంకా బ్రహ్మ మిగిలి ఉన్నది. హౌ కెన్ యూ యాక్సెప్ట్ దాట్? యూ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, శబ్దం అని అలాగా జనాల్ని అలా భ్రమ పెట్టడం తప్పది. ఎప్పుడు కూడా జనాలకి సర్వీస్ చేయాలి తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. తర్వాత ఒక మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, మీ మూలంగా వాడి ఇన్ఫెక్షన్ పుచ్చుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, అది ఎంత తప్పది? ఓసారి నేను ఒక పెద్ద మనిషిని కలవడానికి, అమెరికాలో వాళ్ళు అలాగా సెన్సిటివ్గా ఉంటారా అని అనిపించింది. ఓ పెద్ద మనిషిని కలవాల్సి వచ్చి నేను ఫోన్ చేశాను. ఆయన అన్నారు నేనే మీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు మీరు వద్దు కలవద్దు అని ఆయన కారణం చెప్పాడు. నేనేమో జలుబు వచ్చింది, నాకు పడిశము జలుబు కొంచెం ఫీవర్గా ఉంది, మీరు నన్ను కలిశారనుకోండి నేను తగ్గినప్పుడు మీకు అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రయాణం ఏదో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు కలవద్దు, 4 రోజుల తర్వాత నేనే ఫోన్ చేసి నేనే కలుస్తానని చెప్పాడు. ఎలా ఉంది అది? సెన్సిటివిటీ ఎలా ఉందో చూసారా? అంటే ఏమిటి, మనం మన దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ ఎదరవాడికి పాస్ ఆన్ చేయకూడదు. అదేవిధంగా సపోజ్ విద్యార్థులు వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక అజ్ఞానాన్ని వాళ్ళకి అంటగట్టేసి పంపించేస్తే, ఒక అంధవిశ్వాసాన్ని వాళ్ళకి శబ్దం పేరుతోటి పంపించేస్తే, వాళ్ళు పాపం జీవితం అంతా కూడా ఆ అంధవిశ్వాసంతో సతమతం అవుతారు. అలాగ చేయకూడదు. కాబట్టి ఇక్కడ పూర్వపక్షం ఏమంటాడంటే, శబ్దం పేరు చెప్పి విరుద్ధమైన అర్థాన్ని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఏదెల్లాగా? ఏది నిరవయవం బ్రహ్మ స్యాత్ నైవ పరిణమేత
కృత్స్నమేవ వా పరిణమేత. బ్రహ్మ సవయవమా నిరవయవమా చెప్పు నువ్వు. నిరవయవము అయితే పరిణామం చెందడానికి వీల్లేదు. ఒకవేళ పరిణామం చెందింది అంటే మొత్తం అంతా పరిణామం చెందేయాలి. ఇంక ఇప్పుడు బ్రహ్మ ఉండకూడదు. అథకేన చిద్రూపేణ పరిణమేత కేనచిచ్చ అవతిష్ఠేతేతి రూపభేదకల్పనాత్ సవయవమేవ ప్రసజ్యేత. అథ అంటే ఆ పైన చెప్పినట్లు కాకుండా ఆ బ్రహ్మయందు రెండు భాగములు ఉన్నాయి. ఒకనొక భాగము రూపము అంటే భాగము, ఒకనొక రూపము చేత అది పరిణమించింది, ఇంకో రూపంతో అలాగే ఉంది అని మీరు చెప్పినట్లయితే ఆ బ్రహ్మ సవయవమనే తేలుతుంది. నిరవయవమని అని నిశ్చయించడానికి వీల్లేదు. అంచేతనే మీరు కథలు చెప్పినట్టుగా దీన్ని చెప్పకూడదు. కాశీ మజిలీ కథలు, లేకపోతే అరేబియన్ నైట్స్ కథలు ఉంటాయి అవి, లేకపోతే హ్యారీ పాటర్ స్టోరీస్ ఉంటాయి అవి, వీటిని ఎవడో నిజమని అనుకోడు. అవి కథలని అనుకుంటారు, అవి యథార్థములని ఎవడో అనుకోడు. సరిగ్గా అటువంటి స్టోరీలే పురాణంలో పెట్టారనుకోండి మీరు, స్థల పురాణంలో, ఇదంతా యథార్థం అనుకుంటారు జనాలు. దట్ ఈస్ ది ప్రాబ్లం. కాబట్టి అలాగే అలా అయిపోతుందన్నమాట. సో కనుక బ్రహ్మ నిరవయవమైతే పరిణామం చెందడానికి వీరలేదు. కాదు పరిణమిస్తోంది, ఇంకా బ్రహ్మ మిగిలే ఉంది. సమస్య అక్కడ మొత్తం అంతా పరిణమించేస్తే గొడవలేదు, ఇంకా బ్రహ్మ మిగిలి లేదు. కాదు మిగిలి ఉంది అంటే ఒక రూపంతో పరిణమించింది, ఇంకో రూపంతో మిగిలి ఉన్నది అని చెప్పాలి. అంటే అర్థం అది సవయవమే అవుతుంది. ఇంకా వికల్పం అని ఒకటి ఉన్నది, అది చర్చ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే శివాలయంలో అలా మూడు చుట్లు వేసి రావాలా, లేకపోతే అలా సగం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా వేయాలా అని అడిగారు. అంటే ఇలా అయినా పర్వాలేదండి, అలా అయినా పర్వాలేదండి అని చెప్పాను నేను. దాన్ని వికల్పము అంటారు. ఇటైనా పర్లేదండి, అటైనా పర్లేదు. ఏమండి ఇప్పుడు మీరు అడగండి నన్ను, బ్రహ్మ నిరవయవమా సవయవమా అని మీరు అడిగారనుకోండి, ఇలా అయినా పర్వాలేదండి అలా అలా చెప్పొచ్చా? మీకు తేడా తెలిసిందా? కర్మలో వికల్పం కుదురుతుంది తప్ప పదార్థం వస్తువు నుండి వికల్పం ఉండదు. వస్తువులో వికల్పం ఉండదు, కర్మలో వికల్పం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. సో కర్మలో వికల్పం యాక్సెప్ట్ చేసి వస్తువులో వికల్పం పెట్టాడు అనుకోండి, అంటే సమ్ ప్రాబ్లమ్, కల్తీ అనమాట. అది షుడ్ నాట్ బి డన్ లైక్. వస్తువులో వికల్పం ఉండదు కాబట్టి అదే ఆ మాట చెప్తున్నారు. క్రియా విషయేహి అతిరాత్రే షోడశనం గృహాతి నాతిరాత్రే షోడశనం గృహాతి ఇత్యేవం జాతీయ కాయాం విరోధ ప్రతీతావపి వికల్పాశ్రయణం విరోధ పరిహార కారణం భవతి పురుషతంత్రత్వాచ్చ అనుష్ఠానస్య. క్రియా సందర్భంలో, క్రియా లేక కర్మ, కర్మ సందర్భంలో వికల్పం కుదురుతుంది. అంచేతనే కర్మలో చాలా వికల్పం ఉంటుంది. మీరు సత్యనారాయణ చేశారనుకోండి, బంగారు ప్రతిమ పెట్టమంటాడు సత్యనారాయణ స్వామి యొక్క బంగారు ప్రతిమ పెట్టమంటాడు. బంగారు మీరేమో అలా చూస్తాం, మీకు శ్లోకాలు మీకు తెలుగు కాబట్టి సరిపడింది, తెలుసున్నవాడు అలా చూస్తూ ఉంటాడు, ఏమిటిరా బంగారు ప్రతిమ పెట్టుకుంటున్నాడు, అది రాగిదైనా పర్వాలేదు అంటాడు. కొంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ప్రతిమ ఎక్కడి నుంచి పట్టుకొస్తామండి? చేతులు కాళ్ళు ముక్కు మీసాలు ఇవన్నీ పెట్టి ఏదో వ్రతం చేసుకుందామని కూర్చుంటే ప్రతిమ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిమ కావాలంటే మళ్ళీ తమిళనాడు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి, లేకపోతే మేడ్ ఇన్ చైనా కూడా దొరుకుతాయి, ఏదో సంపాదించాలి. ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే బంగారు నాణ్యమైనా పర్వాలేదు, ప్రతిమ అక్కర్లేదు అంటాడు. మళ్ళీ థర్డ్ పార్షన్ ప్రతిమ అక్కర్లేదు అన్నాడు, అంతవరకు బాగానే ఉంది కానీ బంగారం ఎక్కడి నుంచి పెడతాం? ఏదో వ్రతం అంటే వెండి నాణ్యమైనా పర్వాలేదు అంటాడు. ఇప్పటికిప్పుడు వెండి కూడా ఖరీదే, రాగి అయినా పర్వాలేదు అంటాడు. అంటే వీటి దగ్గర డబ్బు ఉంది, ఇది పూర్వం రాగి డబ్బు, ఇది పెట్టచ్చా పెట్టచ్చా, అది పెట్టి పూజ చేస్తాడు. ఎక్కడ మొదలు పెట్టాడు?
ఎక్కడ తేలేడు. కాబట్టి క్రియలో వికల్పం ఉంటుంది, క్రియ అంటేనే వికల్పం. ఇక్కడ దృష్టాంతం చెప్తున్నారు, అతిరాత్రము అని ఒక యజ్ఞం కలదు. ఈ మధ్యన భద్రాచలంలో చేశారు అతిరాత్రం. అప్పట్లో 2 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు, చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ బిల్ బోర్డ్స్ అవి కూడా పెట్టారు. భద్రాచలంలో అతిరాత్రము అని ఒక యజ్ఞం చేశారు. పక్షాకారం శేన శేన చతం చిన్వీత సువర్గకామ, స్వర్గాన్ని పొందాలని కోరుకునేవాడు ఆ పక్షి. శేన అంటే గ్రద్ద, గ్రద్దాకారంలో అగ్నిహోత్రాన్ని చేయడం, అది అంతా చేశారు అతిరాత్రంలో చేశారు. చాలా అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఈ అడ్వర్టైజ్మెంట్ అవసరమా అని నేను అప్పట్లో అనుకున్నా. చేస్తున్నది బాగానే ఉంది, చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంటే డబ్బు కోసం చేస్తున్నారు. ఆ డబ్బు కోసం అడ్వర్టైజ్మెంటు అంటే డబ్బు కోసం అడ్వర్టైజ్మెంట్ వరకు బాగానే ఉన్నాయి. డబ్బు కోసం యజ్ఞం చేయట్లేదు కదా అని ప్రాబ్లం వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఫర్ మనీ, దట్ ఈస్ ఫైన్. బట్ సపోజ్ యజ్ఞం ఈజ్ ఫర్ మనీయా లేకపోతే మనీ ఫర్ యజ్ఞానా, అది కొంచెం కాషస్గా గమనించదగ్గ విషయం. తర్వాత డబ్బు చందా వసూలు చేసి యజ్ఞం చేయడం మీద మరి కొంత మీమాంస ఉన్నది. ఇప్పుడు యజ్ఞం పూర్తయ్యాక అపూర్వం పుడుతుంది, వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా మీమాంస అపూర్వం పుడుతుంది అంటే పుణ్యం పుడుతుంది. ఈ పుణ్యం పైకి లేస్తుంది, యజ్ఞం పూర్తవుతానే పైకి లేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆ పుణ్యం? ఈ చందా యజ్ఞంలో ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే అది ముక్కలు ముక్కలుగా అయ్యి వెళ్ళాలి. అలా వెళ్ళొచ్చునా? శాస్త్రం అలా చెప్తుందా? శాస్త్రం ఏమని చెప్తుందంటే అంతా యజమానుడి దగ్గరికి వెళుతుందని చెప్తోంది. ఇలాంటి సమస్యలు ఏమో ఉన్నాయి దాంట్లో. అంటే అయితే మరి యజ్ఞానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది, దాన్ని మరి వీడి దగ్గర లేకపోతే ఇలాగా శుక్లఫలమే తప్ప కృష్ణఫలం ఉండకూడదని ఉంది అని చెప్పి శాస్త్రంలో ఉంది. అంటే అప్పట్లో 16% రాజుకి పన్ను కట్టాలి, మీరు 16% కట్టకుండా ఇటు 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 బట్వాడా చేసిస్తానంటాడు. నో, మీరు పన్ను కట్టారా, నీకు 50 బస్తాలు ధాన్యం ఇస్తాను యజ్ఞానికి అంటాడు. చాలా సంతోషం, మీరు పన్ను కట్టేశారు కదా, కట్టేసామండి, పన్ను ఎప్పుడో అయితే ఇవ్వండి అని తీసుకురావాలి. అంతే తప్ప పన్నులో పన్ను కూడా నీకే ఇచ్చేస్తాను, నువ్వు చూసుకో అన్నట్టుగా చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారు. మన వాళ్ళు పూజలు అన్నీ కృష్ణఫలంతో చేస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చేప్పటికీ కృష్ణఫలం అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు నౌ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి, మీరు గమనించారో లేదో. సో పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్. కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా చాలామంది ట్రబుల్లో ఉన్నారు, ఈ కృష్ణఫలం ట్రబుల్లో. ఎనీవే, కాబట్టి ఈ క్రియలో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాట్ ఎవర్, అతిరాత్రం అనే యజ్ఞంలో షోడశి అనే ఒక గ్రహము కలదు. గ్రహం అంటే ఈ రాహువు కేతువు కాదు, అక్కడ ఉండే ఒక పాత్రకు గ్రహము అని పేరు. పాత్రలు ఉంటాయి యజ్ఞంలో, యజ్ఞ పాత్రలు. ఆ గ్రహమును ఆ హోమాన్ని చేయాలా అక్కర్లేదా? అంటే వేదంలో ఏమనుంది, చేయాలని ఉంది. అతిరాత్రి షోడశని గృహాతి, గృహాతి అంటే గృహీయాత్ అని అర్థం, లట్టుకి విధులింగ అర్థం వస్తుంది. కాబట్టి చేయాలి, చేయకూడదు అని మళ్ళీ ఇంకో చోటు ఉంది. నాతిరాత్రి ఇది శబ్దమే అది శబ్దమే, ఇప్పుడు ఏం చేయాలి అంటే అనుష్ఠానము పురుష తంత్రము. తంత్రము అంటే అధీనంలో ఉంటుంది, మనిషికి అధీనంలో ఉంటుంది. అంటే శబ్దం ఇటు చెప్పింది అటు చెప్పింది, కానీ చేయాల్సింది మనిషి. వీడు ఇటైనా చేయొచ్చు అటైనా చేయొచ్చు, కాబట్టి చేయడం వీడి అధీనంలో ఉంటుంది. కాబట్టి వాడి మీద వదిలిపెట్టేమన్నారు వికల్పం, వాడి మీద వదిలిపెట్టేయండి, వాడికి తోస్తే చేస్తాడు లేకపోతే లేదు అలాగే, దాన్ని వికల్పము అంటారు. కాబట్టి వికల్పాన్ని ఆశ్రయించవచ్చు. ఎప్పుడైతే వికల్పాన్ని ఆశ్రయించారో ఆ విరోధము పరిహారం అయిపోతుంది, ఆ విరోధము సమస్య అక్కడికి సాల్వ్ అయిపోతుంది. క్రియ విషయంలో అలా ఉంటుంది, కానీ వస్తువు విషయంలో అటువంటి వికల్పమును ఆశ్రయించుటకు అవకాశము లేదు. ఇహతు వికల్పాశ్రయణేనాపి నవిరోధ పరిహార సంభవతి అపురుషతంత్రత్వాద్వస్తున. ఇక్కడ ఏం చేయడం, బ్రహ్మ సావయవమా నిరవయవమా అని విరోధం వచ్చింది. ఇప్పుడు విరోధాన్ని ఎలా పరిహరించడం, మనిషిని నిలబెట్టేశారనుకోండి, ఒకడు సవయవం అనుకుంటాడు ఇంకొకడు నిరవయవం, ఎవరికి తోచింది వాడు అనుకుంటాడు, విరోధం పరిహారం అయిందా? కాలేదు.
క్రియలో ఒకడు అతిరాత్రాన్ని చేసుకుంటాడు, షోడశ గ్రహాన్ని చేస్తాడు, ఇంకొకడు చెయ్యడు, పరిహారం అవుతుంది. ఎవడికి మటుకి వాడికి పరిహారం అయిపోతుంది. విరోధం, ఇంకా విరోధం లేదు. రెండు చెప్పారండి నేను ఇలా చేసుకుంటానండి, అయిపోయింది పరిహారం. బ్రహ్మ సవయవము అని నిరవయవము రెండు చెప్పారండి, నేను నిరవయవం తీసుకుంటాను, ఆయన సవయవం తీసుకున్నాడు, అంటే విరోధం పరిహారం అయిందా? అవ్వలేదు. పురుషతంత్రమైనప్పుడు విరోధం పరిహారం అవుతుంది, వస్తుతంత్రమైన చోట విరోధము పరిహారము కాదు. కాబట్టి విరోధాన్ని మీరు పరిహరించాలి. తస్మాత్ దుర్ఘటమేతత్ ఇది. కాబట్టి దీన్ని నిలబెట్టడం సంభవము కాదు. దుర్ఘటము అంటే నిలబెట్టడం. ఘటం అనే పదం ఎలా వచ్చిందో తెలుసునండి, మట్టి దానంతటా దాన్ని వదిలేస్తే అది చల్లా చెదరు అయిపోతుంది. చల్లా చెదరు అవ్వకుండా దాన్ని ఒక షేప్లో నిలబెడతారు. ఘట్యతే ఇది ఘట. ఇక్కడ మీరు బ్రహ్మ చేతనము జగత్కారణము కృత్స్న ప్రసక్తి లేదు, నిరవయవత్వము కూడా ఉన్నది, సవయవత్వము లేదు అని మీరు దాన్ని నిలబెట్టడం మీ వల్ల వదు. అది చేతన జగత్కారణం అయితే కృత్స్న ప్రసక్తిలోనైనా పడాలి, లేకపోతే సవయవమైనా అయి తీరాలి. అంతేగాని కృత్స్న ప్రసక్తి లేదు, సవయవత్వ దోషము లేదు, చేతన బ్రహ్మ జగత్కారణము అని నేను నిలబెడతాను, అలా నిలబడతది. దుర్ఘటమైతది నైష దోష, ఇది దోషం లేదన్నారు. దాని మీద సమాధానం కొంచెం చిత్రంగా ఉంటుంది. అవిద్యాకల్పిత రూపభేదాభ్యుపగమాత్. మేము బ్రహ్మయందు రూపభేదాన్ని అంగీకరిస్తాం. బ్రహ్మ ఇలాంటి బ్రహ్మ, బ్రహ్మయందు రూపభేదాన్ని అంగీకరిస్తాం. అంటే ఒక రూపము చేత బ్రహ్మ సవయవమవుతుంది, పరిణమిస్తుంది, ఇంకో రూపంతో నిరవయవంగా మిగిలి ఉంటుంది. అది విరోధం కాదా అంటే కల్పితమైతే విరోధం కాదు. అవిద్యాకల్పిత రూపభేద అభ్యుపగమ సంగ్రహవాక్యం. దీని మీద గౌడపాదాచార్యులు ఒక విరోధాన్ని లేవనెత్తారు. ఏమని లేవనెత్తారంటే, వీడు తండ్రి అంటారు, కొడుకుని ఉన్నాడు, ఆ కొడుకుని చూసి వీడేమంటాడు, అహం పిత అంటాడు. వీడి తండ్రి ఇంకా జీవించి ఉన్నాడు, లేకపోతే వీడు తద్దినం పెట్టే సందర్భంలో ఆయన పోతే వీడు శ్రాద్ధం చేస్తాడు కదా, ఆ సందర్భంలో వీడేమంటాడు, అహం పిత అంటాడా? అండవు. అహం పుత్ర అంటాడు. ఇది విరోధము అన్నారు ఆయన. ఎందుకంటే పిత అంటే కారణము, పుత్ర అంటే కార్యము. ఒకే వస్తువు ఒకే కాలంలో కారణము కార్యము రెండూ అవ్వడానికి వీల్లేదు. అయితే కారణం అవ్వాలి, లేకపోతే కార్యం అవ్వాలి, కానీ ఇది అయిపోయి అది అయిపోయి అలా ఎలా కుదురుతుంది? కాబట్టి వీడు పితయా పుత్రుడా నువ్వు తేల్చు. పిత అన్నామనుకో ఇంకా పుత్రుడు కాడు, పుత్ర అన్నామనుకో పిత కాదు అని విరోధం. దానికి పరిహారం ఏమిటో తెలిసిన, అవిద్యాకల్పితమైతే సరిపడుతుంది అని పరిహారం. అజ్ఞానంతో వీడు అజ్ఞానం చేత నేను కన్నాను, వీడు కన్నాడండి, వీడు కన్నాడా, ఎలా వచ్చాడు పుత్రుడు, ఎలా వచ్చాడు, అసలు మీరు ఆ ప్రాసెస్ చూడండి. వీడు తిన్న ఆహారం నుంచి రక్తంలోకి శివ ఆ జీవుడు ప్రవేశించాడు. తిన్న ఆహారంలో ఉన్నాడు ఆ జీవుడు, బియ్యంలోనూ ధాన్యంలోనూ, ధాన్యంలో ఉన్నాడు, ధాన్యంలోంచి బియ్యంలోకి, బియ్యంలోంచి అన్నంలోకి, అన్నంలోంచి కడుపులోకి వెళ్ళి రక్తంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి పుత్రుడు పుట్టాడు. వీడు ఎప్పుడు కన్నాడు? పిత అన్నది కల్పితము. పిత కల్పితం కాబట్టి అప్పుడప్పుడు నేను పుత్ర అనుకోవడంలో తప్పేం లేదు. పుత్ర కల్పితమైనప్పుడు అప్పుడప్పుడు పిత అనుకోవడంలో తప్పలేదు. కాబట్టి అవిద్యాకృతము అని మీరు కనుక స్వీకరిస్తే విరోధ పరిహారం అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా అజ్ఞాన అవిద్యాకృతము రూపభేదము అని స్వీకరించినట్లయితే విరోధం పరిహారం అయిపోతుంది. మీకు దీంట్లో ఉన్న రహస్యం చెప్పేమంటారా? జగత్తు సత్యము అంటే విరోధం ఎప్పటికీ పరిహారం కాదు. జగత్తు అది ఊరికే కనపడేది తప్ప, అది అవిద్యక జగత్తు, అవిద్య నుంచి వచ్చిన జగత్త బాబు అది. దాన్ని పట్టుకుని ఇప్పుడు ఇంద్రజాలం ఉంది,
మ్యాజిక్ షోకి మాయావి వాడు నిమిత్త కారణమా ఉపాదాన కారణమా? రెండు వాడే. ఎందుకు తెలిసిన ఆ షో కరెక్ట్ కాదు, అదేమీ సత్యం కాదు. సత్యమైతే నీకు సమస్య వస్తుంది. కాబట్టి అవిద్య అనే బాక్స్ను ఓపెన్ చేస్తే అన్ని విరోధాలు పరిహారం అయిపోతాయి. ఆ బాక్స్ ఓపెన్ చేశారు ఆయన. చూడండి ఆ బాక్స్ ఎలా ఓపెన్ చేశారు. అవిద్యాకృత అవిద్యాకల్పిత రూపభేదాభ్యుపగమాత్. దీని మీద సంగ్రహవాక్యానికి వివరణ. నహి అవిద్యాకల్పితేన రూపభేదేన సవయవం వస్తు సంపద్యతే. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశంలో రూపభేదం లేదు. అంటే ఆకాశం సర్వత్రా ఒకటే, ఏకరూపం తప్ప అనేక రూపాలు దాంట్లో లేవు. కానీ మేము ఈ గోడ లోపల యువతల ఉన్న ఆకాశాన్ని మఠాకాశం అనుకుంటాము, గోడ అవతల ఉన్న ఆకాశాన్ని మహాకాశం అనుకుని అలా అనుకుంటున్నామండి. అలా ఉండదని మాకు తెలుసు, కానీ ఎందుకో ఒకందుకు అనుకుంటున్నాము. అయితే మాకు తెలియక మేము అనుకున్నాము అన్నప్పుడు ఏం పర్వాలేదు, అంత మాత్రం చేతన. అలాగంటే రూపభేదము ఆకాశమునందు సవయవత్వాన్ని తీసుకురాదు. ఏమంటే మీరు సూర్యుడికి ఉదయాస్తమయాలని మీరు పుస్తకాల్లో రాసి పంచాంగాలు రాసి ప్రచురించి ప్రతి సంవత్సరం పంచిపెట్టుకుంటున్నారు కదా. సూర్యుడికి ఉదయాస్తమయాలు వచ్చాయా? కాదు, రావు. అంటే మనం ఏమని చెప్పాలి, మేము ఊరికే మా వ్యవస్థ కోసం పెట్టుకున్నామయ్యా అదే. మాకు తెలుసు సూర్యుడు ఎందు లేవని. ఈ సంసారం అనే ఒక అవిద్యాకల్పిత సంసారం ఉంది, దీంట్లో పొద్దున్న నిద్ర లేవడానికి టైం పూర్వానికి రైలు లేటుగా వచ్చింది. వీడు ఒక ఆఫీసర్ అమెరికా నుంచి దిగాడు, స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి రైలు ఇంత లేటుగా ఎందుకు వచ్చిందని అడిగాడు. అడిగితే ఆయన పాపం వీడు వేషం చూసి ఏదో పొలైట్గా సమాధానం చెప్పాడు. అక్కడెక్కడో సిగ్నల్ తేడా వచ్చింది. ఏమంటే రైలు లేటుగా నడుస్తున్నాయి, ఇంకా మీరు టైం టేబుల్ ఎందుకు ప్రింట్ చేసినట్టు అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, రైలు లేటు ఎంత లేట్ వచ్చిందో తెలియడం కోసం టైం టేబుల్ ప్రింట్ చేశానని చెప్పాడు. అంతే తప్ప రైళ్లు కరెక్ట్గా వచ్చేస్తాయని కాదు. మనకి గౌతమి ఎక్స్ప్రెస్ లేటుగా వస్తుంది, మీరు రాసేయచ్చు గౌతమి ఎక్స్ప్రెస్ మీద లేట్ గోయింగ్ ట్రైన్ అని రాసి ఫిక్స్ చేస్తే మంచిది. మొన్న 11 వచ్చింది. ఎప్పుడు అరగంట లేటుగా వస్తే దాన్ని మేము లేట్ అనుకోము, అరగంట దాటితే లేట్ అని లెక్క వేసుకుంటాం. అది 4 లేట్ వచ్చింది, ఎప్పుడు అలాగే వస్తూ ఉంటుంది. సో అది లేట్ వచ్చిందని ఎలా తెలిసింది మీకు? టైం టేబుల్ ఉండబట్టి. కాబట్టి అలాగే సూర్య ఈ పంచాంగంలో మేము అలా రాసి మా వ్యవస్థ కోసం రాసి పెట్టుకున్నామండి. అది సూర్యుడికి అన్వయిస్తుందని మా అభిప్రాయం కానీ కాదు అంటే తప్పేం లేదు, విచ్ ఇస్ ఫైన్. అలాగే అవిద్యాకల్ మఠాకాశం మహాకాశం అని రూపభేదం చేశారు ఆకాశంలో. ఊరికే మా కన్వీనియన్స్ కోసం మేము చేసుకున్నామయ్యా దాన్ని. ఆకాశంలో అంతమాత్రం చేతున్న రూపభేదము వచ్చేయదు. అలాగే పరబ్రహ్మ ఓ అంశంలో పరబ్రహ్మే పరిణమించి జగత్ అయింది అని అవిద్యాకల్పితం ఉంది. అంచేత బ్రహ్మయందు సావయవత్వ దోషం ఆ కారణంగా వచ్చేస్తుందేమో అని నీవేమీ భయపడనక్కర్లేదు అని వివరం. ఇంకెక్కడి నుంచి ప్రారంభం? ఈ భాష్యం కంఠస్థం చేసుకోదగ్గ భాష్యం. ఎక్కడున్న ఈ భాష్యం వెరీ యునిక్ భాష్య. నహి తిమిరోపహత నయనేనా అనేక ఇవ చంద్రమాః దృశ్యమానః అనేక ఏవ భవతి. నేను మంచి దృష్టాంతమే చెప్పాను, నేను సూర్యోదయం చెప్పాను, ఆయన చంద్రుడు చెప్తున్నారు ఇంకో రకంగా. ఇప్పుడు మీరు రేజీకటిలో ఉంటాడు, రేజీకటి యొక్క లక్షణం ఏమిటంటే అలా ప్రిసైజ్గా కనపడదు, బ్లర్డ్గా కనపడుతుంది ఏదైనా కూడా. కలగూరు తీసిస్తే మనకే అలాంటిదే వస్తుంది కూడాను ఆ సందర్భాన్ని బట్టి. చంద్రుడు ఇప్పుడు దీపం గ్యాస్ చూశారనుకోండి, కలగూరు లేకుండా ఆ దీపం ఎంత కనపడుతుంది? ఏమండి కలగూరు పెట్టి చూస్తే క్లియర్ లైన్స్తో కనపడుతుంది. అలాగే చంద్రవంక కేసు చూశారనుకోండి, కలగూరు లేకుండాను రెండు చంద్రవంకలు కనపడతాయి, బ్లర్ అయిపోయి రెండు చంద్రవంకలు కనపడతాయి. దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఒకటి ఉంది, ఎప్పుడు చెప్పినా అదే చెప్పాలి, ఇంకా కొత్తది పనికిరాదు. అలీఖాన్ పటౌడి అని మనకి క్రికెట్ క్యాప్టెన్ ఒకడు ఉండేవాడు,
అతన్ని చూడగానే ఇతని కళ్ళు సరిగ్గా లేవని వాళ్ళకి అతను ముఖం చేసి చూడగానే తెలిసిపోతుంది. ఒక కళ్ళు ఇటు ఒక కళ్ళు అటు అదో రకంగా విడ్డూరంగా ఉండేవాడు అతను. కానీ మంచి బ్యాట్స్మెన్, కెప్టెను, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెను. సో అతన్ని ఓసారి సెంచరీ చేశాడు, ఓసారి జీరో. అతను సెంచరీ చేసినప్పుడు మనం నెగ్గాం ఆ టెస్ట్ మ్యాచ్. అప్పట్లో టెస్ట్ మ్యాచ్లే ఉండేవి, మనం నెగ్గాం ఆ టెస్ట్ మ్యాచ్. అతను సెంచరీ కొట్టాడు కాన్పూర్ టెస్ట్లో, సెంచరీ పటౌడి 102. అతన్ని అడిగారు, ఏమండి నిన్న జీరో చేశారు ఇవాళ సెంచరీ కొట్టారు ఏమిటి విశేషం అని. అంటే అతను చెప్పాడు, నాకు రెండు బంతులు కనపడతాయి, నేను జాగ్రత్తగా అంచనా వేసి ఓ బంతిని కొడతాను, ఆ అంచనా కరెక్ట్ అయితే సెంచరీ. ఆ రోజు అంచనా ఫెయిల్ అయితే స్టంప్ పోతుంది, కాబట్టి డక్, ఇంక మధ్యలో ఏమీ లేదు ఇంకా అని చెప్పేవాడు అలాగా. కాబట్టి ఈ తిమిర దోషం అంటే రేజీకట గలవాడికి రెండు చంద్రులు కనపడతాయి. రెండు చంద్రులు ఉన్నాయని చూస్తాడు వాడు, అంతమాత్రం చేత చంద్రుడిలో రెండు ముక్కలు వచ్చేస్తాయా రావు. రెండులా కన ఇవ ఏవ అనేక ఇవ చంద్రమాహ దృశ్యమాన, ఒకటి కంటే ఎక్కువగా కనపడే చంద్రుడు అనేక ఇవ అనేక ఏవ నభవతి, అనేకుడు అయిపోడు. రెండు చంద్రులు కనపడుతున్నాయండి నాకంటాడు, వాడే అంటాడు నాకు రెండు చంద్రులు కనపడతాయండి, అంతమాత్రం చేత రెండు చంద్రులే ఉండరు అక్కడ అని వాడే అంటాడు కదా. కొన్ని వాడేమంటాడు, ఏమో నాకు రెండు చంద్రులు కనపడుతున్నాయంటే పక్కవాడు ఏమంటాడు, వాడికి కనపడ్డా ఏం పర్వాలేదండి, రెండైతే ఉండవు అని. అలాగే చేతన బ్రహ్మ నుండి జగత్తు వచ్చింది అని అన్నప్పుడు, జగత్తు సత్యమని మీరు అనుకున్నప్పుడు సవయవత్వ దోషం ఉంటుంది. అజ్ఞానం చేతన మీరు ఇది సత్యం అనుకుంటున్నారు, బ్రహ్మ సవయవమైనది, ఇది సత్యం కాదు ఇది మిథ్యా అని తెలుసుకుంటే బ్రహ్మ యొక్క నిరవయవత్వానికి ఏమీ దోషము రాదు. అజ్ఞానం చేత సెటిల్ అవుతుంది అది. ఇంకా వివరిస్తారు, ఈ వివరము ఇప్పుడు తేలదు, ఇది మళ్ళీ ఈ వారంలో దీన్ని సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి భ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.